रंग दराति भंग रंग दराति भंग खखराज तुरंग विपत् परम परो तुंग तमस्पतंग परितोषित रंग दयांतरंग सत्संग धरात्मजा हृदय सार सभृंग निशाचराब्ज मातंग शुभांग भद्रगिरिदाशरधी करुणा प्योनि थी आपदाम पहतारम दातारम सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमः यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कर्तमस्तकांजलिम भाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राच्यासाम्तकम కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా వందే వాల్మీకి కోకిలం శ్రీరామ కథా సుదుకుమరో సరే స్వాగతం ఒక ప్రశ్న వచ్చింది శ్రీకృష్ణ కర్ణామృతం లాగా శ్రీరామ కర్ణామృతం కూడా చూసాము రామలీలామృతం అని ఒక కావ్యం ఉన్నదని విన్నాము ఇది ఎవరు రచించారు అని అడిగారు రామలీలామృతం అనేది నూట ఇరవై అధ్యాయాల్లో ఉంటుంది ఇది రచించింది కృష్ణమోహన్ అనే ఆయన ఇందులో విశ్వామిత్రుడి ఎంట్రీ నుంచి రావణాసురుడి వధ వరకు రామకథని వర్ణించడం జరిగింది పద్మబంధం సోపానబంధం గోమూ గోమూత్రికాబంధం ఇటువంటి చిత్రాలంకారాలతో ఈ కావ్యం ఉంటుంది మరో ప్రశ్న ఏమిటంటే రామాయణంలోని శ్లోకాల యొక్క సారాన్ని ఆ శ్లోకాల ముందర నీతివాక్యాన్ని చెబుతూ ఒక కావ్యం ఉన్నదని విన్నావండి ఇది నిజమా ఉంటే అది ఏమిటి అని అడిగారు అయితే ఇది వాల్మీకి రామాయణంలోని శ్లోకాలని తీసుకుని ఆ శ్లోకాల యొక్క నీతిసారాన్ని వివరించలేదు ఉన్నది ఒక కావ్యం సన్నీతి రామాయణం ఇది పదిహేనవ శతాబ్దంలోది ఇందులో శ్లోకాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క శ్లోకం ముందర ఒక నీతి వాక్యం ఉంటుందన్నమాట అంచేత దానిని సన్నీతి రామాయణం అన్నారు ఏడు కాండలు ఉంటాయి ఇందులో దాదాపుగా వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఉంటుంది అది అంచేత ఇది విషయం చాలా కాలం క్రితం నేను ఒకసారి రకరకాల రామాయణ రామాయణాల గురించి చెప్పడం జరిగింది అది బట్ ఆఫ్ కోర్స్ టైం పర్మిటింగ్ మరోసారి నేను ఆ పేర్లు కూడా టచ్ చేస్తాను మూడవ ప్రశ్న ఇంకా కష్టమైన ప్రశ్న అడిగారు యుద్ధకా యుద్ధకాండ ఎందుకండి ఇంత ఇంత విస్తారంగా ఇంత వివరంగా ఇలా వెళుతోంది అని అడిగారు పెద్దదే మరి కాండ మరి దాన్ని అలాగే తీసుకుని వెళ్ళాలి అయోధ్యకాండ యుద్ధకాండ ఈ రెండు చాలా పెద్దవి ఇన్ఫ్యాక్ట్ అక్కడ యుద్ధమే ఇక్కడ యుద్ధమే అక్కడ ఏమిట్రా అంటే హ్యూమన్ అఫైర్స్ హ్యూమన్ రిలేషన్స్ మొత్తం ముందరికి వచ్చేస్తాయి చేత తండ్రి కొడుకులు తల్లి కొడుకులు సోదరులు భార్యాభర్తలు ప్రజలు రాజధర్మం ఖచ్చితంగా అంతా రాజధర్మం ఉంటుంది అలాగే ఋషులు మునులు ఒకటి కాదు రెండు కాదు లౌకికం అలౌకికం తాత్వికం మూడు అక్కడ ధర్మం ధర్మం తెలిసినా దాని పట్ల ఎలా వ్యవహరించాలి దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి చాలా గొప్పగా ఉంటుంది అయోధ్యకాండ యుద్ధకాండ దగ్గరికి వచ్చేసరికి యుద్ధం అంటే ఏమిటి గెలుపు ఓటమి ఇక్కడ రామరావణ యుద్ధం అనేది ఎవడో ఒకడే మిగలాలి నేను రావణుడో తేల్చుకుంటానంటాడు యుద్ధకాండలో శ్రీరాముడు అంటే అది ఇక్కడ సంధి అనేది లేదు సంధి ప్రయత్నం జరిగింది అంటే ఆ సంధి ప్రయత్నం అంటే శరణు కో కోరుకోమన్నాడు అప్పగించేసే అని అది రావణాసురుడు ఒప్పుకోలేదు కాబట్టి యుద్ధం అనివార్యమైంది ఆ యుద్ధంలో ఇక ప్రాణ నష్టం తప్పదు మరి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అలా ఒక్కొక్క ఫేజు గెలుచుకుంటూ రావాలి యుద్ధకాండ అన్న తర్వాత యుద్ధం కాబట్టి యుద్ధం అనేది మరి సామాన్యమైంది కాదు అలాగే ఇందులో లౌకికం అలౌకికం తాత్వికం మూడు వస్తాయి ఇందులో వార్ మేనేజ్మెంట్ ఒకటి అందులో నీతి ఉన్నది ధర్మం ఉన్నది మర మరల మాయా యుద్ధం అనేది ఒకటి ఉన్నది ఇంద్రజీతూ చేస్తున్నది వీటన్నిటిని అధిగమించి చివరికి రావణ సంహారం కాబట్టి తరువాత సీతని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అన్నది ఇది చాలా చాలా ఫేజెస్తో కూడిన ఒక కాండ యుద్ధకాండ ఒక విధంగా ఆలోచిస్తే అందరూ చేసేది యుద్ధమే దాని కల్మిలేటింగ్ పాయింట్ ఎక్కడ అంటే ఆల్ ఓఫర్ ఆర్ అలైన్ టు వన్ ఆఫ్ ది అదర్ సెలైన్ బాటిల్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ బాటిల్ అటు ఇటు కదులుతూ ఉంటుంది అందులో ఏదో పోస్తారు అది తగ్గుతూ ఉంటుంది దానికి ఏవో ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు మనం అలా చూస్తూ ఉంటాం గ్రాఫ్ సర్దుకుంటూ డాక్టర్లు మన గ్రాఫ్లన్నీ చూసేస్తూ ఉంటారు వాళ్ళు ఏమిటో చెప్తూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు కొన్ని వినిపించవు కొన్ని వినిపిస్తాయి కొన్ని వినిపించకూడదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు జనం విచిత్రంగా చూస్తూ ఉంటారు ఒకడు నవ్వుతూ ఉంటాడు బాధగా ఉంటాడు ఒకడు వాడు బాధపడుతూ ఉంటాడు ఒకడు సరే ఇప్పుడు ఏమిటి సరే ఏం కాదు ఏం కాదు టేక్ కేర్ అంటూ ఉంటాడు ఒకడు థమ్స్అప్ చూపిస్తూ ఉంటాడు ఎందుకో తెలియదు ఇదే జీవితం బట్ ఫైనల్లీ జరిగేది ఏమిటి ఆ కంక్లూడింగ్ పాయింట్ దగ్గర లౌకికమైన ఈ శరీరం బుద్ధి ఆత్మ ఈ మూడు కల్మినేట్ అయ్యి ఫైనల్గా ఒక ఎస్కేప్ రూట్ తీసుకుంటుంది అది ఎలాగా అంటే ఆటోమేటిక్గా శరీరం లోపల అవయవాలన్నీ నుంచి అంతాకేందుకు పుట్టకు మునుపు నుంచి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు శక్తి కోసం రక్త ప్రసారం కోసం రక్తంలోంచి ఆ సారాన్ని గ్రహించడం కోసం ఆహారాన్ని తీసుకుంటూ వచ్చాయి కానీ ఫైనల్గా ఎప్పుడైతే అవి ఆహారం అక్కర్లేదు అని ఒకేసారిగా డిసైడ్ చేస్తాయో అప్పుడు ఈ గొంతులోంచి వెళ్ళే ఆహారం ఏ ఏ మార్గంలోంచి వెళుతుందో అది కూడా ఆటోమేటిక్గా ముడుచుకుపోతుంది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దట్ ఈస్ ద టైమ్ వెన్ ద అకౌంట్ ఈజ్ క్లోజ్డ్ అప్పుడు గుండె కంటే పైన ఉన్నది కాబట్టి బ్రెయిన్ అనేది అది ఇంకా కొద్దిసేపు పనిచేస్తూనే ఉంటుంది కొంత సప్లై ఆక్సిజన్ మిగిలిపోయి ఉంటుంది అక్కడ దానిని వాడు కామాటాడు ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెడతారు అంటే ఏమిటి ఒక విధంగా ఆలోచిస్తే సమస్తం కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాయి కోఆర్డినేషన్తోనే సమగ్రంగానే మూసేసుకుంటున్నాయి అవి ఇది గ్రహించవలసిన విషయం ఇది అంత బ్యూటిఫుల్ మెషీనరీ ఇది ఈ జీవితం అనేది కేవలం లౌకికం కాదు కదా మీ బుద్ధి మనస్సు ఎక్కడో ఉన్నాయి ఆ మనస్సు ద్వారా మీరు ఎక్కడెక్కడో ఆలోచించారు ఏదేదో చేశారు నోటి ద్వారా ఏదేదో మాట్లాడారు మరి అన్నీ యాంత్రికంగానే జరిగాయా అంటే అలా కూడా కాదు సో గత జన్మలోని ఇంప్రెషన్సు ఈ జన్మలో జరిగిన తతంగం యావత్తు జరగబోయేది రాబోయే జన్మలోని వైబ్రేషన్స్ మూడు కొద్దిగా దర్శనం ఇస్తాయి ఆ సమయంలో ఎందుకు దర్శనం ఇస్తాయా ఇస్తాయి అంటే ఎలా కనిపిస్తాయి అంటే సినిమాలా అవి అనుభవంలోకి వస్తాయి అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఎవరైతే కొంతమందిని ఆ వయసులో అంత పండిపోయిన ఆ సమయంలో గమనించి ఉంటారో వాళ్ళ చేష్టలు కూడా కొద్దిగా చిత్రంగానే ఉంటాయి అంచేత ఈ మూడు స్పియర్స్ కల్మినేట్ అయ్యి జీవుడు అవతలకి వెళ్తాడు ఇది యుద్ధం అంచేత అందుకు వచ్చి భారతంలో అయినా చూడండి ఫైనల్గా ఎవడి అకౌంట్ వాడి సెటిల్ చేసేటప్పుడు సమస్తం కల్మినేట్ అయిపోవాలి జీరో అయిపోవాలి మధ్యాంతరంగా ఉండదు అది అదేమిట్రా అంటే ఈ పూ దాని కోసం వచ్చేది ఏమిట్రా అంటే నిద్రలో ఎలా అయితే శరీరం యొక్క ప్రెజెన్స్ మీకు తెలియదు ఒకనొక సమయంలో ధ్యాన మార్గాన్ని అవలంబించి పరమాత్మతత్వాన్ని అన్వేషిస్తూ ఉంటే సత్యము ధర్మము అనే రెండిటి మీద అనురక్తి ఎక్కువగా ఉంటే మీ యుద్ధం తేలికవుతుంది లేకపోతే చెప్పలేం ఎలా ఉంటుందో ఊహించలేం ఊహించడానికి పెద్ద కష్టం కూడా కాదు మీరు కావలిస్తే చూడండి ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా జీవితం ఇదేనా అనిపిస్తుంది అంటే ఏంటంటే మామూలుగా జీవించే వాళ్ళ గురించి చూసి జీవన విధానాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆలోచిస్తే పామరుడైనా పండితుడైనా ఒక మాయకి లోనవుతాడు ఆ మాయ అనేది ఒకసారి కాదు ఒకలాగా ఉండదు రకరకాల సందర్భాలలో చాలా వేషాలు కడుతుంది అది ఒక్కోసారి వాడు చేసిన సాధన వాడు ఏదేదో చేసిన అధ్యయనం చదువుకున్నది క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అలా కళ్ళ ముందర మెదులుతాయి వాటన్నింటినీ కేవలం సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ అంటాడు అంటే ఏంటంటే పెంచుకునేందుకు అహంకారాన్ని గనుక చేసి నా దగ్గర ఈ స్కిల్ ఉన్నది నేను ఫలానా అని చెప్పుకునేందుకోసం కనుక అవే చేసి ఉంటే ఇతరులను బాధపెట్టేందుకు ఇతరులను ప్రలోభ పెట్టేందుకు వ్యాపారం చేసేందుకు ఐశ్వర్యం సంపాదించుకుని ప్రపంచాన్ని ఏలాలి అనుకున్న ఒక దిక్కుమాలిన కోరికతో అవన్నీ చేసి ఉంటే ఆ మాయ మరలా ఆ సమయంలో ఎక్కువసార్లు ముందరకు వస్తూ ఉంటుంది మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్ తేజో దాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్ర ఇంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దాతు అంటాడు మేధా సూక్తంలో ఇంద్ర ఇంద్రియం దాతు అగ్నిశ్చమ ఇంద్రశ్చమే ఎందుకు ఇలా చెప్తున్నారు ఇంద్రియములు ఇంద్రుడు పెద్దదానికి పెద్ద రీసెర్చ్ చేయక్కర్లా ఏమిటి కనెక్షను అంటే మీరు దేన్నైతే ఇంద్రియముల ద్వారా సాధించాలనుకుంటున్నారో ఆ శక్తి ఇంద్రుడు ప్రసాదిస్తున్నాడు మీకు అది లేకపోతే లేదు కదా చదవాలంటే కళ్ళు కావాలిగా అంచేత వినాలంటే శ్రోత్రియుడు గొప్పవారు వేదాధ్యయనం చేశారు వినాలని వినిపించదు అంటే నేర్చుకుంటాం అలాగా కానీ అవన్నీ మరల ఇంద్రియ సుఖముల కోసమే అని మీరు అనుకుంటే అది మాయా తిరిగి ఇంద్రియముల ద్వారా మీరు చేసే సాధన ఏదైతే ఉందో దానిని మరల కేవలం ఆ ఇంద్రియములను సుఖపెట్టేందుకోసమే గనక మీరు చేసి ఉంటే ఆ మాయలో పడి మరల లేవరు అలా కాకుండా ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ నాయన వేటితో అయితే ఎంత ఆర్జించామో ఆ ఇంద్రియ నిగ్రహంతోనే వాటినే నిగ్రహించుకుని ఆత్మసాక్షాత్కారం వైపు మనం వెళ్ళాలి అన్న జ్ఞానం పొందడం దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అలా కాకుండా అవుట్వర్డ్గా వెళ్ళిపోతే ఇగో ఇంద్రజిత్తు చేసే యుద్ధంలా ఉంటుంది చాలా పొందాడు వాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందాడు వాడు ప్రతిసారి చూడండి వాడు ఎలా వస్తున్నాడు అదృశ్యంగా యుద్ధం చేస్తున్నాడు కిందటి సెషన్లో చూసాం ఇంద్రజిత్తు వాడు ఇది మాయా అంచేత అది ఎన్నిసార్లు వాడు ట్రై చేస్తున్నా అక్కడ దానికి కౌంటర్గా ఎలా నిలబడ్డాడు శ్రీరాముడు ఏం ఉపయోగిస్తున్నాడు అని జాగ్రత్తగా గమనించాలి యుద్ధకాండలో ఇంద్రజిత్తు ఎపిసోడ్ చాలా పెద్దది మీకు సుందరకాండ నుంచి ఈ ఈ చేసి ఒక పని చేసుకుని లాక్కెళ్ళాడు అక్కడ ఆంజనేయుడు చూపించాడు టెక్నిక్ అక్కడే ఫస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే పంపించాడో రావణాసురుడు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చాడు కనిపిస్తూ అయినా కనిపించకుండా కూడా యుద్ధం చేయగలవు నువ్వు అని వాడికి హింట్ ఇస్తే వాడు ఈ అదృశ్యంగా చేసే యుద్ధాన్ని ఎంచుకుని బయలుదేరాడు అద్భుతంగా ఉంటుంది ఏమిట్రా అంటే ఏంటి అదృశ్యంగా చేసే యుద్ధం సరే ఆ విధంగా ఆలోచిస్తే ఏమిట్రా అంటే ఈ మాయ అనేది మీకు కనిపించకుండానే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంది ఏమిట్రా మాయ అంటే నేను సాధించుకున్నవన్నీ కూడా ఈ విద్యలు ఏదో నేను ఎవరు శిఖరం ఎక్కేయాలి అని అనుకుని చేస్తారు కదా పది మంది పోల్దండలు వేయాలనుకుంటారు కదా అది మిమ్మల్ని కనిపించకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది దానితో యుద్ధం ఎలా చేస్తావు అంటే నువ్వు కేవలం అది అది ఉన్నది లేదు అనుకుంటూ దాని దానితో యుద్ధం చేస్తూనే చివరిగా ఏమిట్రా అంటే ఓ కొన్ని సర్గల క్రితం చూశారు మీరు మనం పడిపోదాం అన్నాడు ఈ అదృశ్యంగా ఉన్నవాడు అవతలకి వెళ్ళి వాడు గెలిచినట్టు అవతల పక్క రావణాసురుడికి చెప్పుకుంటాడు దాంతో ఈ వానరుల్ని మనం రక్షించగలుగుతాము అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తుంటే మనం చేయగలం కానీ పాపం వీళ్ళు చేయలేరు కదా అని చెప్పి రాముడు లక్ష్మణుడికి చెప్పి ఇద్దరు పడుకున్నారు తర్వాత మరి ఆయన వచ్చాడు ఆంజనేయుడు తీసుకొచ్చాడు సంజీవని లేచారు ఇద్దరు లేచాక సుగ్రీవుడు ఆర్డర్స్ ఇచ్చాడు అందరూ వెళ్ళారు లంకని మళ్ళీ మరోసారి ఆంజనేయ స్వామి ఒకసారి తర్వాత వీళ్ళంతా వెళ్ళి మరోసారి దహించారు దాన్ని అంటే ఏంటంటే మాయా అనేది ఇట్ ఈస్ రిలేటివ్ అది ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్గా అనేది విషయం కాదు అది ఇట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్ మీరు దాన్ని గుర్తిస్తే ఇది అది దానిని కంట్రోల్ చేయగలుగుతారు లేకపోతే మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవరించేస్తుంది ఎస్ట్రాలజీలో రాహు చేసే పని అదే పర్సే హీఈస్ నాట్ ఎ కిల్లర్ అందుకే వాడిని మేఘనాథుడు అన్నారు అంటే దట్ ఈస్ ది కాన్సెప్ట్ దేర్ అది చెప్పుకుంటూ నీ అసలు యుద్ధం దేనితో ఉన్నది అన్నది తర్వాత బయటికి తీసుకొస్తాడు శ్రీరాముడు అంటే యుద్ధం ఉన్న తర్వాత కేవలం కోదండడం ఎక్కువ పెట్టడం బాణాలు వేయడం కాదు దెర్ ఇస్ అ లాట్ లాట్ మోర్ టు దాట్ అంచేత మీరు చూడండి ఇంద్రజిత్తు గురించి ఉత్తరాఖాండ్లో మళ్ళీ చెబుతారు ఉత్తరాఖండ్ అందుకే ఊరకే తీసిపడేయకూడదు దెర్ ఇస్ దెర్ ఇస్ అ లాట్ టు బి అండర్స్టూడ్ ఇది కల్మినేటింగ్ పాయింట్ కాబట్టి వాడు కూడా చూడండి వాడి మాయలో వాడే మొదటిసారి ఎప్పుడైతే పడేసి వెళ్ళిపోయాడో శరబంధంలో రావణాసుడు అయిపోయింది రామలక్ష్ముడు పడిపోయారని చంకలు కూతుకుని వెంటనే వెళ్ళి సీతకి రాముడి శిరస్సు ధనుస్సు అన్నీ చూపించి వాడు వచ్చాడు ఆ పాపం ఆవిని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్ళాడు ఇంతలోనే లేచారు మళ్ళీ వీళ్ళు లేవగానే ఏమైందంటే లేచాడు మళ్ళీ వాళ్ళు అనేసరికి మళ్ళీ మొదలెట్టారు రెండోసారి కూడా వీడు బ్రహ్మాస్త్రం వేసి పడేసి వెళ్ళిపోయాడు అదే ఒకసారి వేశాం కదా రెండోసారి ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకుందాం అన్న ఆలోచన వాడికి ఎందుకు రాలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది చాలామందికి మళ్ళీ వెళ్ళి చెప్పాడు విజయవార్త వాడు మళ్ళీ పొంగిపోయాడు మళ్ళీ లేచారు వీళ్ళు ఏమిటిది మామూలుగా ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది అంతా అంత మహావీరుడైన ఇంద్రజిత్తుకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అన్న ఆలోచన వస్తుంది చాలామందికి అలా కాదు మాయని ప్రయోగించి అదృశ్యంగా చేసి వ్యవహారం ఇదంతా చేసే వాళ్ళకి వాళ్ళ మాయ వాళ్ళనే ఇబ్బంది పెడుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక చిన్న సూక్ష్మం గొప్ప రహస్యం ఏముందిరా అంటే వాళ్ళ మాయలో మీరు పడితే అది వాళ్ళని ఇబ్బంది పెట్టడు పెట్టకుండా పెట్టదు సరికదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అది వాళ్ళ మాయలోకి మీరు పడకూడదు దట్ ఈస్ ది ఎసెన్స్ మీరు వాళ్ళ అలా చూసి చూడకుండా చూస్తున్నట్టుగానే ఉండాలి లేదు చూడనట్టుగా ఉండాలి అప్పుడు అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అది ఇక్కడ కనిపిస్తుంది రహస్యం సో ఇప్పుడు ఈ కాలంలో మాయగాళ్ళు లేరా ఇంద్రజిత్తు లేరా అని ప్రశ్న వేసుకుంటే అది అక్కడ ఎక్కువ దూరం ఇలా కళ్ళు తెరిచి ఒకసారి కిటికీలోంచి బయటకు చూస్తేనే వంద మంది కనిపిస్తారు మీకు సరే ఎక్కువ మాట్లాడితే కిటికీలోంచి బయటికి ఎందుకండి టీవీ ఆన్ చేస్తే చాలా అనిపిస్తుంది సరే మీ ఇష్టం అది మనమైతే వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని ఎనభై ఒకటవ సర్గలో ఉన్నాం ఇంద్రజిత్తు చేసిన మరో ఒకసారి చూద్దాం విజ్ఞాయతు మనస్త రాఘవస్ మహాత్మన సన్నివృత్యాహవాత్ తస్మాత్ సంవివేశపురం తత సోనుస్మృత్యవధం తేషాం రాక్షసానా తరస్వి క్రోధతాం నిర్జగామ నిర్జగామహాద్యుతి ఇంద్రజిత్తు యుద్ధరంగం నుండి మరలి లంకాలోకి వెళ్ళాడు మహాయోధులైన కుంభకర్ణాదుల వధకు ఎంతయు చింతించుచూ కన్నులు ఎర్రజేయుచూ బయలుదేరాడు దేవతలకు కంటకప్రాయుడు పులశ్చుని వంశం వాడు మహావీరుడు అయిన ఇంద్రజిత్తు రాక్షస యోధులతో గూడి లంక యొక్క పశ్చిమ ద్వారం నుండే యుద్ధరంగమునకు బయలుపెడలేను ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏమిటంటే స పశ్చిమేన ద్వారేణ నిర్యజ రాక్షసైవృత ఇంద్రజిత్తు మహావీర్య పౌలస్యో దేవకంటక వీడికి రకరకాల హోమాలు చేయడం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది ఇష్టారాజ్యంగా ఇవేవో చెప్పి హోమాలు చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నాం దాని విధానం ఏమిటి వైదిక సంప్రదాయంలో దీనికి అనుజ్ఞ ఉన్నదా అన్నది ఎవరికి అక్కర్లా ఎక్కడో ఒక పుస్తకంలో ఒక మంత్రం దొరికింది కాబట్టి అది తీసుకుని చేయండి హోమం అలా చేస్తున్నారు వీటిల్లో అంటే యూనివర్స్ అన్నది ఎలా ఉంటుంది అంటే విద్యలు దే ఆర్ అవైలబుల్ ఫర్ మెనీ అవి విచ్చల విడిగా ఇలా కాదు ఈ పరంపరలో చేసుకోండ్రా అని చెప్పేందుకు కొంతమంది వచ్చారు ఆదిశంకరుడు కానీ రామానుజుల వారు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకు పూర్వం వ్యాసుల వారు కానీ వాల్మీకి మహర్షి కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇవన్నీ ఏంటంటే ఇది పద్ధతి కాదు ఈ పద్ధతిలో వీటిని ఉప ఉపాసించి వీటిని నిగ్రహించుకుని ఈ విధంగా వాడుకోవాలి ఈ విధంగా ఈ అవసరం వచ్చినప్పుడు ఈ అవకాశం వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలని చెప్పారే కానీ దాన్ని జనబాహుల్యంలోకి తీసుకువెళ్ళి ఇదంత ఇంత ఇంత అని ఇలా ఎవడైనా ఇలా చేసేసుకోవచ్చు ఇది కూడా డెమోక్రసీ అని చెప్పి నెవరూ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే దానికి కారణం ఇది నువ్వు దాన్ని సరిగ్గా వాడతావా వాడగలవా అది నిన్ను అది నిన్నే మింగేసే అవకాశం ఉందా లేదా ఈ ఆలోచన ఆశ్చర్యం ఏంటంటే ఏమాత్రం చదువుకోని వాళ్ళ దగ్గర విచక్షణ ఉంది ఈరోజు పొలం పనులు చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ మేము చదువుకున్నాం కాబట్టి ఇది కూడా మేము చేసేస్తాం అనుకునే వాళ్ళ దగ్గర కనిపించట్లా కానీ కొంత దూరం వెళ్ళాక ఇబ్బంది పడ్డాక మళ్ళీ ఇదే కంబాకండి సార్ అక్కడ కాదండి మనం అనవసరంగా దీంట్లోకి వెళ్ళామని ఈ ఇంద్రజిత్తు అలాంటి వాడు ఈ క్యారెక్టర్ చాలా గొప్పది ఈ రోజు ఎక్కువగా కనిపించేవాళ్ళు మీకు ఇంద్రజిత్తులే వీళ్ళు ఈయన ఏంటంటే నేను ఇది సాధించాను నా దగ్గర ఈ మంత్రం ఉంది ఈ తంత్రం ఉంది నేను ఇప్పుడు ఈ ఈ హోమం చేసి ఈ విధంగా వెళ్ళిపోవాలి దానికి చూడండి మళ్ళీ సూర్యోపాసన పద్ధతి ఏదైతే తూర్పు దిక్కుగా ఉంటుందో దానికి ఏవైతే నియమాలు ఉన్నాయో తూర్పు ఆగ్నేయం అలాగే ఈశాన్యం ఉత్తరం వాయువ్యం ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఇది వైదిక సంప్రదాయానికి చెందినది మిగతా వెక్టర్ ఏదైతే మిగతా యాంగిల్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది అంతా మీరు చూడండి చోట నైరుత్యం అంటూ చెప్పుకుంటూ వెళ్తాడు రాక్షసు ఇది అవైదికం అంటే ఏమిట్రా అంటే అలానే ఆ దిక్కులు సూర్యుడి ద్వారా అవి పరిపాలింపబడట్లేదని అని చెప్పడానికి వీల్లేదు దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కానీ గ్రోత్ డెవలప్మెంటు తాత్వికంగా ఎదిగేది అంతా కూడా ఈ దిక్కులో ఉంటుంది ఐశ్వర్యం కూడా ఇటే ఉంటుంది కానీ అక్కడ కూడా నేను కూడా దీన్ని ఈ విధంగా చేసుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన అక్కడి నుంచి వస్తుంది వాడందుకనేం చేస్తాడు స పశ్చిమ ద్వారే నిర్యయో రాక్షసైర్వతీర్యకంటు దృష్టి భ్రాతరౌ రాణ రణా ఇంద్రజిత్తు రథే స్థాప్య సీతమీ తల వధమరోచయత్ మోహనార్థం తు సర్వేషాం బుద్ధిం కృత్వా కృత్వాదు హంతు వ్యవసితో వానరాభిముఖోయో వీరులు అన్నదమ్ములు అయిన రామలక్ష్మణులు యుద్ధ సన్నద్ధులైయున్నారని భావించి ఇంద్రజిత్తు మాయను ప్రయోగింపునారంభించాడు మాయా సీతను రథం మీద కూర్చోబెట్టుకున్నాడు చూడండి చాలాసార్లు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది నువ్వు మహావీరుడువి నువ్వు అయినప్పుడు నువ్వు మాయతో ఎందుకు యుద్ధం చేయాలి ఒకళ్ళని మోసం చేయడం పెద్ద గొప్ప విద్య అది అంటే ఏమిట్రా అంటే ఒకళ్ళని మోసం చేస్తూ యుద్ధం చేయడం అన్నది వీరుల కాదు అది కానీ ఎందుకు అక్కడికి వాడు ఫోర్స్ అయిపోయాడు అంటే ఇక్కడ ఆంతర్యం ఉన్నది వాడు మహావీరుడే కాదని వాడు అండు ఇంద్రజిత్తు వాడి పేరు కానీ ఇక్కడ వాడి పాచికలు చెల్లట్లేదు వాడికి ఒక అవగాహన వచ్చింది రామలక్ష్మణుల బాణాల తాకిడికి ఎస్ ఇక్కడ ఉన్నది వేరే ఇష్యూ ఇది మామూలుగా వాళ్ళని వీళ్ళని కొట్టేట్టుగా కాదు ఇది భయపెట్టలేము రాక్షసుల తత్వం ఏంటంటే సగం శౌరపరా ఈ శౌర్య పరాక్రమములన్నీ కూడా సగం శాతం వాళ్ళకి భయం పెట్టడంతోనే నడిచిపోతూ ఉంటాయి భయపడే అవతల పక్క వాడు సగం పడిపోతూ ఉంటాడు ఇక్కడ అలా లేదు వీళ్ళు సింపుల్గా ఉన్నారు మానవులు కానీ భయపడడం అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళు ప్రయోగి ప్రయోగిస్తున్న అస్త్ర అస్త్రశస్త్రాలు ఎలా ఉన్నాయి సామాన్యంగా లేవు ఓ నాయను అనుకున్నాడు ఇది కాదని చెప్పేసి చివరికి మాయని పట్టుకున్నాడు అంటే ఏమిట్రా అంటే ఇది ఇంకో పెద్ద మాయ మహావీరుడు ఏం చేస్తాడు ఓహో వీడు గొప్పవాడు నాకంటే నైదర్ హీ విల్ డై అట్ హిజ్ హ్యాండ్స్ ఆర్ హీ విల్ సెల్యూట్ హెమ్ నమస్కారం పెట్టేస్తాడు నువ్వు నాకంటే గొప్పవాడివి ఆర్ రైట్ అని కానీ ఇంతకాలం అలా రాలేదు కదా పరిస్థితి ఇంతకాలం ఎవట్లో ఎలా ఉందంటే నన్ను అందరూ ఇప్పుడు ఏమనుకోవాలి నన్ను నేను చేతకాని వాడిని నేను అందరూ అనుకోవాలి కాబట్టి అది నీ అహంకారానికి దెబ్బ ఇది పెద్ద మాయ ఇంద్రజిత్తు అయినా రావణాసురుడైనా దాని మీదే చచ్చారు వాళ్ళు లేకపోతే ఓహో టీకా ఇంతమంది చెప్తున్నారు అని సీతని ఇచ్చేయచ్చు కదా వెనక్కి కాదు బుద్ధి జ్ఞానం లేకుండా అందరినీ చంపుకున్నాడు కొడుకైన ఇంద్రజిత్తుని కూడా ఇప్పుడు పంపించి వాడు కూడా చావబోతున్నాడు మనం చూడబోతున్నాం ఇంత అయ్యాక వాడు కూడా వచ్చి చచ్చాడు ఎందుకు నేను ఫలానా నేను ఫలానా అని అందరూ ఒప్పుకున్నారు కాబట్టి నేను ఆ ఫలానా అనే ఒక అహంలోనే వెళ్ళిపోతాను కానీ

హనుమాన్పురతస్ జగామకపికంజర ప్రగృహ్య సుమత్ శృంగం పర్వతశ దురాసదం సదదర్శ హతానందం సీతమింద్రజితో రథే ఏకవేణీధరా దీనా ఉపవాసృశనాం పరిక్లిష్టైకవసనామృజా రాఘవ ప్రియాం రజోమలాభ్యాం ఆలిప్తైర్వాత్రైర్వరస్ లంకా నగరము నుండి బయలువెడలి తమకు అభిముఖముగా వచ్చుచున్న ఆ నిషాచరుని చూసి వానరులందరూ మిగుల క్రుధులై యుద్ధోత్సాహంతో శిలలను చేబూని ఒక్కుమ్మడిగా లంఘించారు కపి ప్రముఖుడైన హనుమంతుడు దుర్భేద్యమైన ఒక మహాపర్వత శిఖరమును చేతబట్టి వానర యోధులకు ముందు భాగమున సాగిపోతున్నాడు ఇంద్రజిత్తు రథముననున్న మాయా సీతను చూశాడు ఆమెలో మచ్చునకైనను ఆనందం కనిపించలేదు ఏకవేణిని ధరించి ఉపవాసములచే కృషించి దైన్యముతోనున్నదావిడ ఆ రామపత్ని తైల సంస్కారాదులను మలిన మలినవస్త్రయ్యుండెను ఆ వనిదామణి యొక్క శరీరమునందంతటను దుమ్ము వ్యాపించియున్నది తాం నిరీక్ష ముహూర్తంతు మైథిలీవస్యతు బహువాచిరదృష్ట హి తేన సా జనకాత్మజ తాం దీనా మలదిగ్ధాంగీం రథస్థృశ్యమైథిలీష్పర్యాకులముఖో హనుమాన్ వ్యథితో అబ్రవీత్ంతుోకార్త నిరానందం తపస్వినీ సీతం రథస్థిం దృష్ట్వా రాక్షసేంద్రసు సమర్థితమస్యేతియన్ సహాక సహావానర్రేష్టై అభ్యధావతరావీ ఆ జనకుని కూతురును చూచి చూచియున్నందున హనుమంతుడు క్షణకాలం చూసి సీతయవిడే అని అనుకున్నట్ట ఇంద్రజిత్తు రథమునందున్న మైథిలి ధూళి దూసరితయై దైన్యముతో నుండుటగాంచి హనుమంతుడు మిగుల వ్యాకులుడై కన్నీరు గారుస్తూ ఎంతో వ్యధ చెందాడు ఇంద్రజిత్తు యొక్క అధీనంలో రథమునందున్న సీతాదేవి ఆనందరహితయ శోకార్తయై మిగుల స్పరితపించుచుండుటను చూసి ఓహో ఈ దుర్మార్గుడు ఈ పరమసాధ్విని ఏమి చేయదలిచాడో అనుకుంటూ మారుతి పాపం బాధపడడం మొదలుపెట్టాడు తద్వానర బలం దృష్టి రావణి క్రోధమూర్ఛిత కృషి వికోశం సీతాం పరమ పరామృషత్ तात्रि पश्यताड़यामासावणि क्रोशतीम रायया योजिताधे गृहीतमूर्धज दृष्टि हनुमारगत शोकज वारी नेत्र असृजनतात्मज ता दृष्वा चारु सर्वांगी राम से महिषीं प्रियां अब्रवीदपुरशं वाक्यं क्रोधाद्रक्षत्मज इंद्रजित् మాయాసీతని రథంలో కూర్చోబెట్టుకొని అలా వెళుతూ చూశాడు వానర బలాన్ని చూశాడు కత్తిని తీశాడు మాయాసీత యొక్క జుట్టు పట్టుకున్నాడు వానరులందరూ నువ్వు చూస్తుండగా అతడు ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడు రథమున్నందు ఆ మాయా సీత రామా రామా అంటూ ఏడవడం మొదలుపెట్టింది రావణుని సుతుడు ఆమె కొప్పును పట్టుకొని యుండుటను చూసి మారుతి దైన్యమునకు లోనే శోకంతో కంటతడి పెట్టాడు శ్రీరామునకు ప్రియపత్నియు సౌందర్యరాశియు అయిన ఆ మాయా ఆ సీత యొక్క దీనస్థితిని చూసి హనుమంతుడు మిగుల క్రద్ధుడై ఇంద్రజిత్తో ఇలా అన్నాడు దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృత బ్రహ్మర్షీణాం కులే జాతో రాష్ట్రసీమ్యోనిమాశ్రిత పాపసమాచారం యశ్చే దృశీ పాప పరాక్రమ అనార్యేదృం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ దుర్మార్గుడా నీవు బ్రహ్మర్షుల వంశమునకు చెందినను రాక్షసికి జన్మించినవాడు అందువలననే నీ వినాశము కొరకు ఇట్లు సీతాదేవి యొక్క జుట్టును పట్టుకున్నావు దుష్టుడా దురాచార పరుడవు అయినందుననే నీవు ఇట్లు పెడత్రోవ పట్టావు నీవు క్రూరుడవు దుర్జనుడవు దుష్టవర్తనుడవు అల్పబుద్ధివి దుష్కృత్యముల నునర్చుడలో నీవు పరాక్రమశాలివో కఠినాత్ముడా నీలో కనికరము ఏమాత్రం లేదు ఇట్టి పాడుపనిని అధమాధములు మాత్రమే చేస్తారు అన్నాడు చుతా గృహాచ్చ రాజ్యాచ్ రామహస్తాచ మైథిలి కిం వైశాపరాధా హి యదేనాం హంతుమిచ్చసి సీతం చిరం జీవిష్యసి కథం చదార్హకర్మణ హస్తగ్యసిఘాతి కుత్సి ఇహ జీవితమసృజ్య ప్రీత్యాన్పత్సే ఈ మైథిలింటికి పరిచారికను రాజ్యమునకును కడకు తనకు ప్రాణనాథుడైన శ్రీరామునకును దూరమైనతి ఇట్టి సాధ్విని నీకు చంపుటగు నీవు చంపుటకు పూనుకొంటివి ఈవిడు చేసిన అపరాధం ఏమిటి సీతామాతను చంపినచో నీవింక ఏ విధముగను ఎక్కువ కాలం జాలవు ఇట్టి దుష్కృత్యమునకు పాల్పడినందున నీవు నిస్సంశయముగా వధార్హుడవే అందుచేత నా నా చేతికి చిక్కావు లోకముచే చంపదగినవాడా ఈ పద్నాలుగు లోకములలో హత్యకు పాల్పడిన వారికి అందరికి నీ రౌరవాది నరకబాధలు తప్పవు కనుక ఈ అకృత్యమునకు పూనుకొని నీవును ఈ జీవితమును వీడి యాతనా శరీరమును పొంది నరకబాధలు అనుభవించుడ తథ్యం ఇది బ్రువాణో హనుమాన్ సాయుధైర్ సాయుధైర్హరివృత అభ్యధావత సంక్రుద్ధో రాక్షసేంద్ర సుతం ప్రతి వెంటనే హనుమంతుడు క్రోధావేశంతో ఇంద్రజిత్తుపై దాడి చేశాడు ఆపతంతం మహావీర్యం తదనీకం వనౌకసాం రక్షసాం భీమవేగానాం భీమవేగానాకం తున్యవారయత్ సతాం బాణసహస్రేణ విక్షోభ్యహరివాహినిం హరిశ్రేష్టం హనుమంతం ఇంద్రజిత్ ప్రత్యువాచహ వానరయోధుల యొక్క సైన్య సమూహము తమ మీదకి వచ్చుచుండుట చూచి మిగుల బలిష్ఠులైన రాక్షసుల యొక్క సేనదానిని నిలువరించింది అంతటా ఇంద్రజిత్తు వేల బాణములను ప్రయోగించి వానరసైన్యమును చీకాకు పర్చాడు హనుమంతుడుతో ఇలా అన్నాడు సుగ్రీవస్వమిత్తం ఇహత తాం హనిష్యామి వైదేహీ అద్యవ పశ్చిమాం హతో రామం లక్ష్మణం థాం చ వానరా సుగ్రీవం చ వదిష్యామి తం చానార్యం విభీషణం నంతవ్యా స్త్రియేతిబ్రవీషు ప్లవంగమా పీడాకరమిత్ర రామలక్ష్మణుడు సుగ్రీవుడు నీవు వైదేహి కొరక ఇక్కడికి నీవు కూడా వైదేహి కొరక ఇక్కడికి వచ్చారైతే నువ్వు చూస్తుండగానే ఈమెను హతమారుస్తాను వెంటనే రామలక్ష్మణులను నిన్ను మీ రాజైన సుగ్రీవుణ్ణి తుదముట్టిస్తాను తరువాత దుష్టుడైన విభీషణుని పని పడతాను స్త్రీలను చంపదగదు అన్నావు కదా కానీ ఈమెను చంపుట వలన మా శత్రువులైన మీకు బాధ కలుగును కనుక శత్రువులను పీడించుట యుక్తమే కదా వాడు తమే ఉక్కు రుదతీం సీత మాయామీం తదారేణ్ణ జగనియత్ స్వయం యజ్ఞోపవీతమర్గేణ భిన్నా తేన తపస్విని సా పృథివ్యాం పృథు శ్రోణీపపాత స్వయం తామింద్రజిస్వయం హనుమంతం ఉచ మాయాసీతను ఖడ్గంతో స్వయంగా ఒక రేటు వేశాడు వెంటనే రెండు ముక్కలైపోయింది ఆ మాయాసీత నేల మీద పడిపోయింది హనుమంతుడితో ఇలా అన్నాడు మయా రామ పశ్యే కోపేన నిషూదితాం ఏషా విశస్థావై విఫల పరిశ్రమ తహత హాం ఇంద్రజిస్వయం హృష్టస్ రథమాస్థాయ విననాదమహాస్వనం వానరాశ్రశుశ్రూవబ్దం అదూరే ప్రత్యవస్థిత తద్దుర్గం సంశ్రిస్ తథా సీతం వినిహత్య దుర్మతి ప్రహృష్టచేత బూవరావణి తమ్ హృష్టం సముదీక్ష్యమానరా విషన్న రూపా సగసా సగసాపృద్రువ ఓయ్ ఈ రామపత్ని నా కసిదీర చంపేశాను వైదేహి శరీరం ఎట్లు ముక్కలైనదో చూడుము కనుక మీరు పడిన శ్రమయంతయు బూడిదలో పోసిన పన్నీరన్నాడు వెంటనే వికటాట్టుహాసం చేశాడు రాక్షస సైనికులు వ్యూహరజనతో రక్షించుచుండుటచే ఆ నిషాచరుని రథము దుర్భేజంగా ఉన్నది అటువంటి రథంపై చేరయున్న ఇంద్రజిత్తు నోటిని పూర్తిగా తెరచి గట్టిగా అరవగా ఏర్పడిన శబ్దమును ఆ సమీపమునే ఉన్న వానరులందరూ విన్నారు దుష్టుడైన ఆ ఇంద్రజిత్ ఆ విధంగా మాయా సీతను హతమార్చి సంతోషంతో పొంగిపోయాడు అట్లు హర్షముతో ఒప్పిపోవుచున్న నిషాచరుని జూచి కపులందరును ముఖములు చిన్నబుచ్చుకొనిన వారై వెంటనే వెనుదిరిగి పారిపోయారు ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే ఏకాశీతి తమ సర్గ ఒకసారేమో మాయ సృష్టించి శ్రీరాముడి శిరస్సును చూపించారు సీతకు ఇప్పుడు వీళ్ళకి మాయా సీతను వాళ్ళ ముందరే చంపినట్టు చూపించి వాళ్ళని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా వాళ్ళు కోల్పోయినట్లు కోల్పోవడం కోసం చేసిన పని ఇది అని క్లియర్గా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎందుకు ఇంత పని ఎందుకు ఇంక ఇంక ఈ యుద్ధం అని కూడా ఆలోచించే ఒక డిజార్గనైజ్డ్ పరిస్థితి ఏర్పడాలి అని చెప్పేసి ఆ తర్వాత మనిషి ఒకసారి శోకంలోకి వెళ్ళిపోయాక వాడిలోని శక్తి క్షీణిస్తుంది కాబట్టి మాయ ద్వారా అటువంటివి సృష్టించే ప్రయత్నం ఇదంతా అంతేత ఏంటంటే ఇంద్రజిత్తు ఏ రూట్లో వచ్చాడో ఒకసారి గమనించండి రెండవది అభిచార హోమం అనేది వీడికి వెన్నతో పెట్టిన విద్య దానిని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ ఒక సూచనప్రాయంగా ఏం చెప్తున్నారంటే మహర్షి ఈ ఈ కొంతమంది ఉంటారు ఏది బ్లాక్ మ్యాజిక్ చేతబళ్ళు లాంటివి ఇవి ఉన్నాయా లేవా ఆ చర్చ కాదు ఇక్కడ ఇక్కడ చర్చ ఏమిటంటే ఫస్ట్ అవతల పక్కవాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యాన్ని నిర్వీర్యం చేయడం మొదటి లక్షణం దాంట్లో ప్రియాంబుల్ అదన్నమాట ఫస్ట్ ఆ పని చేయమంటారు అది చేసిన తర్వాత ఈ ఈ దు ఈ దుష్ట ప్రభావం ఉన్న ఈ ఈ పనులు మొదలు పెడతారు ఏమిట్రా అంటే ఇటువంటి అభిచార హోమాలు లాంటివి దాంతో ఏమవుతుందంటే పూర్తిగా ఒక స్పాజంలోకి వెళ్ళిపోతుంది మైండ్ అనేది అంటే ఇట్ ఈస్ ఓన్లీ టు ఓవర్ పవర్ ది అదర్ పర్సన్ ఇక్కడేమి సూటిగా ఏదో అయిపోయేది కాదు అది యుద్ధము కూడా కాదు అది కానీ ఏంటంటే నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియ అది ఇక్కడ అంతరాధం అని మనకు కనిపిస్తోంది శ్రుత్వాదు భీమ నిర్హ్రాదం చక్రాసని సమస్వనం వీక్షమాణిశస్సర్వాద్రువర్వానరర్షఫా తానువాత సర్వాన్ హనుమాన్ మారుమజ విషణవదనాన్ దీనాంత్రస్థాన్ విద్రవత పృథక్ కస్మాత్ విషణ్ణవనా విద్రవద్వే ప్లవంగమాహ

హుతైవార్చుష్మాన్ అధహ శత్రువాహి స రాక్షసం చుమహాపి వానరసేన కాలాంతకయోపమోపేణాష్టోకపి హనుమాన్ రావణిర పాతయన్మహీ శిలాం ఇంద్రజిత్నర్చిన మహానాదము వజ్రాయుధధ్వనివే మిక్కిలి భయంకరంగా ఉన్నది ఆధ్వనిచ్యూల బడినంతనే వానర శ్రేష్ఠులెల్లరూ అటునిటు పరికించి చూస్తూ నలుగుదశలకునూ పరుగులు తీశారు ఆ కపివరులెల్లనూ దైన్యంతో విషాదగ్రస్తులై భయంతో వణుకుచూ ఎవరికి వారు పారిపోవుచుండగా వారిని చూసి వాయుసుడైన హనుమంతుడిలా అన్నాడు ఓ వానరులారా ఎందుకు మీ ముఖాలు చిన్నబోయాయి యుద్ధోత్సాహమును వీడి ఎందులకు పరుగెడుతున్నారు ఎక్కడికి పోయాయి మీ శౌర్య పరాక్రమములు నేను యుద్ధరంగమును ముందుండి నడుస్తాను నన్ను అనుసరించండి ఉత్తమ వంశమును జన్మించిన సూర్యులు రణరంగమున వెన్ను చూపుట సరికాదన్నాడు వాయుశూనుడిలా పలుకుగా వానరుల్లరను మిగుల సంతోషించారు ఉత్సాహంతో మరల పర్వత శిఖరాలను మహావృక్షములను చేబూనారు ఆ కపివీరులు గర్జిస్తూ రాక్షసుల మీదకి విభృం విజృంభించారు సమరభూమియందు హనుమంతుని చుట్టూను చేరి ఆయనను అనుసరించారు పిదపా మారుతి తన చుట్టూను చేరియున్న వానర ప్రముఖులతో గూడి చెలరేగుచు ప్రజ్వలించుచున్న అగ్నివలే శత్రుసేనలను దహించివేయసాగెను వానర సైన్యములతో పరిహుతుడైయున్న మహాకపివరుడు ప్రళయకాలం యమునివలే భయంకరంగా రాక్షసులతో పోరుసల్పాడు వాస్తవంగా మారుతి శీతవధవలన మిగుల శోకమునకు లోనయుండెను కాని ఇంద్రజిత్తు యొక్క దుష్కార్యమునకు ఎంతయూ క్రుద్ధుడయ్యా కపివీరుడు రావణసుతుని రథముపై ఒక మహాశిలను విసిరేశాడు తామాపతంతీం దృష్ట రథసారథినా తదా విధేయాశ్వసమాయుక్తసు అపవాహిత్రజితమ్రాప్య రథస్థం సహ సహసారథిం వివేషధరణీం భిత్వా శిలా వ్యర్థముద్య ఇంద్రజిత్తు యొక్క సారథి ఒక మహాశిల తన మీదకి దూసుకొని వచ్చుచుండని గమనించాడు అప్పుడతడు తన సూచనల ప్రకారం నడుచుకొని గుర్రములు గల ఆ రథమును శిలా ప్రమాదము నుండి తప్పిస్తూ దూరంగా తీసుకుని వెళ్ళాడు సారథితో కూడి రథముపైనున్న ఇంద్రజిత్తును చేరకయ్యే ఆ శిల భూమిని చీల్చుకొని చూ అందుచేరింది ఆ విధంగా ఆ శిలా ప్రయోగము లక్ష్యమును సాధింపలేకపోయను అట్లు ఆ మహాశిల భూమిపై పడినప్పుడు రాక్షసుల సైన్యము వ్యథలపాలాయను

వృక్షశైల మహావర్షం విసృజంత ప్లవంగమాహ శత్రూణం కదనం చక్రు నేదువిధ్వరై వానరైస్తైర్మహావీర్య ఘోర రూపా నిషాచరాహ వీర్యాదభిహత వృక్షైష్టంతరణాజిరే మహావీరులైన వందల కోలది కపివరులు మహావృక్షములను పర్వత శిఖరములను తీసుకుని గర్జిస్తూ ఇంద్రజిత్తు మీదకి పౌరు పోరు సల్పుటకై పరుగులు తీశారు అజయ పరాక్రములైన ఆ వానరులు యుద్ధరంగములను అతనిపై వాటిని ప్రయోగించారు పిదపవారు వివిధములకు నాదములను అనర్చుచు వృక్షములను శైలములను ఉద్ధృతముగా వర్షింపజేయచూ శత్రువులతో తీవ్రంగా పోరాడసాగారు మహాపరాక్రమవంతులైన కపియోధుల కపియోధులు శక్తి కొలది వృక్షాదులతో కొట్టగా ఘోరరూపులైన నిశాచరులు ఆ దెబ్బలకు తట్టుకొనలేక రణరంగమున విలవిలలాడిపోయారు స్వసైన్యభీక్ష్యాథమానరాద్రితమింద్రజత్ ప్రగృహీతయుధ క్రుద్ధ పరాన్ అభిముఖో సరోఘానవసృజన్ స్వసైన్యనాభిసంహానార్దూలాన్ స బహూన్ దృష్ట్రవిక్రమ శూలైరశనిభి ఖడ్గై పట్టిసై కూటముద్గరై తే నుచరాస్త వానరాజస వానరుల చేతిలో చావు దెబ్బలు తినుచున్న తన సైన్యము యొక్క స్థితిని గమనించి ఇంద్రజిత్తు మిగులు క్రుద్ధుడై ఆయుధములను చేబూని శత్రువులను ఎదిరించాడు సైన్యములతో కూడి ఆ రావణ సుచుడు అజయ పరాక్రముడై శర పరంపరను వర్షింపజేయచూపు ఎక్కువ మంది వానర వీరులను చావు కొట్టాడు అదేవిధంగా అతని అనుచరులైన రాక్షస యోధులను శూలములతో వజ్రములతో ఖడ్గములతో అడ్డకత్తులతో బాణములతో ఇనుప గుదేలతో వానరులను తీవ్రంగా కొట్టి చంపారు సస్కంధవిటబైసాల శిలాభ మహాబల హనుమాన్ చక్రే రక్షసాం భీమకర్మణ సనివాణీకం అబ్రవీత్తన్వనౌకస హనుమాన్ సన్నివర్తధ్వం నన సాధ్యమిదం బలం ప్రాణాన్ ప్రాణాన్విష్టంతో రామప్రియ యన్ నిమిత్తం హి యుధ్యామో హతా జనకాత్మ ఇమర్థం హి విజ్ఞాప్య రామం సుగ్రీవమే చ తౌయే తత్కరిమహే వయం హనుమంతుడు పెగిలించిన పెద్ద పెద్ద చెట్లు చెట్లను మహాశిలలను గైకొని కుట్యములకు పాల్పడు రాక్షసులతో ఘోరంగా పూరుసల్పినం పిమ్మడా మారుతి శత్రు సేనలను నిలువరించి తన అనుసరులైన వానరులతో ఇలా అన్నాడు ఇప్పుడు మనం రాక్షస బలతో యుద్ధమనర్చుట నిష్ప్రయోజనము ఏరననా మనమందరం శ్రీరామునకు ప్రీతిని కూర్చుటకై జానకీదేవి కొరకై యుద్ధం చేయడానికి వచ్చాము కానీ ఇప్పుడు ఆ దేవి హతురాలైనది కావున ఈ విషయం శ్రీరామునకును సుగ్గునకు చెప్పాలి ఆ ఇరువురును ఆజ్ఞాపించిన రీతిగా మసులు కొనాలి అన్నాడు ముందరేమో తన కళ్ళ ముందరే ఆ ఘోరం జరుగుతుంటే చూస్తూ బాధపడుతూ కూడా లేదని చెప్పేసి ఒక్కసారి అందరినీ రెచ్చగొట్టి వానర సైన్యాన్ని తీసుకుని ఇంద్రజిత్తు మీద దాడి చేశాడు హనుమంతుడు కానీ ఎప్పుడైతే ఇంద్రజిత్తు కూడా దానికి తగ్గట్టు ఎదుర్కొని ముందరికి వచ్చి మరల వానరులను పీడింపసాగాడో ఆయన ఏం చెప్పాడు అంటే ఇహ ఇక్కడ మనం ప్రాణ నష్టం చేసుకోవడంలో అర్థమేమున్నది ఇలా జరిగింది అని శ్రీరాముడికి చెప్పి శ్రీరాముడు సుగ్రీవుడు మనకి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిస్తారో దాన్ని బట్టి ముందరికి వెళదామని చెప్పాడు శనై శ్రేష్ఠో వారయానరాన్ శనైనై రసంత్రప్త సబలసన్యవర్త తిన్నగా వెనక్కి మరలారు ఆంజనేయుడు ఆయన వెనకాల వానరు తత ప్రేక్ష హనుమంతం यत्र यघव स हों का कामो दुष्टात्मा गैच्य निकुंभ निकुंभिलामिष्ठा पावक तु यूमिया पावकस्तेन रक्षसा अच्छा। हूयाम प्रज्ज्वाला मांसशोणित भुक्ता सोचि पिनद्धो ददृशे होमशोणित संध्यागतवाद सुतीव्रोग्न सूर्थिता విధినా జుహావా హృష్టవా వ్యతిష్టంత చ రాక్షే మహాసమూహేషు నయజ్ఞా శ్రీరాముడున్న ప్రదేశమునకు హనుమంతుడు వెళ్ళుచుండుటను ఇంద్రజిత్తు గమనించాడు వెంటనే ఆ దుష్టాత్ముడు యజ్ఞకార్యములు నిర్వర్తింపజేయదలచి చైత్యమునకు చేరాడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది విషయం వాడి ఏమది ఇప్పుడు హనుమంతుడు ఈ వార్త తీసుకువెళ్ళి లక్ష్మణులకు చెబుతాడు సుగ్రీవుడు వింటాడు విభీషణుడు కూడా ఉంటాడు ఒక్కసారి అందరూ నిశ్చేష్టులైపోతారు కాబట్టి ఇప్పుడు చెయ్యాలి ఆ హోమం అక్కడి వరకు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వచ్చాడు చూశాడు ఒక్కసారి ఆంజనేయుడు వెనక్కి వెళ్ళినట్టు శిబిరానికి వెంటనే నికుంభిలా చైత్యానికి వెళ్ళాడు ఆ రావణ సుతుడు నికుంభిలా వేదికను అధిష్ఠించి అగ్నిప్రతిష్ఠగా వించి ఆహుతులను సమర్పింపసాగాడు అభిచార హోమ విధానమును అనుసరించి ఆ నిషాచరుడు సమర్పించిన మాంస శోణితములతో గూడిన వివిధములకు ఆహుతులను స్వీకరించుచు అగ్ని ప్రజ్వలించను శోణితాది హోమములకు తృప్తి చెందిన ఆ అగ్ని అధికమైన జ్వాలలతో ఒప్పారెను మిగుల తీవ్రమైన జ్వాలలతో పైకగసిన ఆ అగ్ని సంధ్యాసమయమునందలి సూర్యుని వలె కనిపించిందిట ఇంద్రయీత్తు రాక్షసుల క్షేమాభివృద్ధికై విధి విధానముగా ప్రారంభించాడు యుద్ధముల యందు శాస్త్రీయ అశాస్త్రీయ విషయములను బాగుగా ఎరిగిన రాక్షసులు చాలా చక్కగా చెప్పాడు మహర్షి శాస్త్రీయ అశాస్త్రీయ విషయములను బాగుగా ఎరిగిన రాక్షసులు గుంపులు గుంపులుగా గూడి హోమకార్యములను చూస్తూ నిలబడ్డారుట అదేంద్రజిత్ ద్రాక్షసభూతయేతో జుహావ హవ్యం విధినా విధానవిత్ రెండూ చెప్పాడు దృష్ట్వా గతిష్టంత చ మహాసమూహేషు నయానయజ్ఞా ఇది విచిత్రం ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే జ్యశీతి సర్గ ఎంత విపులంగా చెప్పాడో చూడండి ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పని దెబ్బతీసినట్లే అన్నమాట అంటే ఖచ్చితంగా ఒక్కో సందర్భంలో విధానం లేక విధానం లేకపోయినా శాస్త్రీయమైనది అశాస్త్రీయమైనది కూడా పనిచేసే వ్యవహారం ఉన్నది లోకంలో అంచేత దానికి దైవ బలం అనేది మనం పెంచుకోవాలి ఎందుచేత అంటే లైట్ ఉన్న చోట డార్క్నెస్ ఉంటుంది నీడ తప్పదు అంచేత ఆ రెండూ కూడా పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ దానిని కూడా వెంటబెట్టుకుని ఆ విధంగా ముందరికి వెళ్ళిపోయేవాళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు వాడి పని అది ఇప్పుడు బై ప్రొఫెషన్ చక్కగా ఉన్నదాన్ని చెడగొట్టే నైజం ఒకటి ఉంటుంది అందరికీ అలా చేస్తేనే కానీ వాళ్ళకి పట్టదు ఎందుకు అంటే వాళ్ళ జెనెటిక్ కోడ్ ఇది అన్నమాట వాళ్ళ డిఎన్ఏ పరీక్షించి చూస్తే ఇంకా ఇంకా భీకరంగా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతే ఏ ఇంద్రజిత్తో ఎవడో కనిపిస్తాడు మనకి అంటే ఏంటంటే కొంతమంది కళ్ళు పడితే అది నాశనం అయిపోతుంది ఒక మాట ఉంది దృష్టి దోషం అంటారు మహాభారతంలో జరాసంధుడు ఎలా పుట్టాడు వాడు వ్యవహారం ఏంటి చూస్తే ఇళ్ళ బయట ఒక రాక్షసి బొమ్మ పెట్టుకుంటారు ఆవిడ గృహదేవత ఆవిడ చాలా మంది రాక్షసి రాక్షసుడు అనుకుంటూ ఉంటారు ఆవిడ ఒక వరం ఉంది ఏమిట్రా అంటే గృహస్థులు ఉన్న ఇంటి బయట కనుక అది ఉంటే ఆవిడ రాత్రిపూట తిరగడానికి వస్తుంది జరా ఆవిడ పేరు ఎక్కడైతే ఆవిడ బొమ్మ ఉండదో ఆ ఇంట్లోకి వెళ్తుంది ఆవిడ వెళ్ళి సమస్యను సృష్టిస్తూ ఉంటుంది గుటించి అవతలకు పెడుతూ ఉంటారు అంటే ఆవిడకి ఉన్న యాక్టివిటీ అది ఇంకా మాట్లాడేది ఏం లేదు బై ప్రొఫెషన్ ఆవిడ యాక్టివిటీ అది అక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఆవిడకి ఇచ్చిన బిరు గృహ దేవత ఆవిడ కానీ ఆవిడ స్వరూపం రాక్షసి స్త్రీలా ఉంటుంది ఇది మాయా అంటే ఏంటంటే చమత్కారంగా మనం అనుకున్న అనుకోవాలి అంటే భార్యాభర్తలు తగు తగులాడుకోవడం అనేది అది ఒక మాయ అన్నమాట ఎందుకు తగు వస్తుంది అంటే ఎవరి అహం వాళ్ళకి మాయని సృష్టించి వాళ్ళిద్దరిని తగులాడులాడేటట్లుగా చేస్తుంది వాస్తవానికి అసలు అక్కడ భార్యాభర్తలు గృహస్థాశ్రమంలో ఉండడం దైవికమైన కార్యంలో నిమగ్నమై ఉండడం అన్నది అది విషయం అది 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 పద్ధతి ధర్మం ఆచారం సత్సంప్రదాయం మహాభారతం అంతా గృహస్థాశ్రమాన్ని హైలైట్ చేసే ఒక కావ్యం ఈవిడ ఎక్కడైతే ఆ పద్ధతిలో ఎవరు వెళ్ళటం లేదో అక్కడ సమస్య సృష్టించి వెళుతూ ఉంటుంది టు టేక్ దమ్ బ్యాక్ టు దట్ అది అక్కడ ఆంతర్యం అది ఆ కిటికీలో ఉంచి మరి ఆ పిండం బయటపడింది సగంగా కోసేసి ఆ మామిడి పండు ఆ కథ అంతా ఉంటుంది మీకు తెలిసిందే ఈవిడ అలా దారిలో పెడుతూ ఆ రెండు పిండాలని ఏకం చేసి సంధి చేసిందని నంజేద్దర ఆ సంధుడు అన్నారు వాడిని అది తీసుకొచ్చి పైన అప్ప ఎవరు నువ్వు నువ్వు ఇలాంటి పని నువ్వు చేశావు ఏమిటి వాట్ ఈస్ యువర్ గ్రేట్నెస్ అంటే అప్పుడు చెబుతుంది ఆ విషయం మరి మా ఇంట్లో ఎందుకు నువ్వు మాకు హెల్ప్ చేసావు అంటే బయట నీకు పెట్టుందా నా బొమ్మ పెట్టారు మీరు అంటే అని నేను మిమ్మల్ని ఆశీర్వదించానంటుంది ప్రతి ప్రక్రియ కనుక అలా ఒకటి ఉంటుంది అంటే ఈ మాయ అనేది చాలా గొప్పది కొంతమంది దృష్టి దోషం చూడగానే మాడిపోతూ ఉంటాయి కొన్ని కొంతమంది ఒక మంచి వార్త చెప్పగానే అది చెప్పాలని చెప్పడానికి భయపడుతూ ఉంటారు జనాలు ఏం చేత అంటే ఎందుకు చంటి పిల్లల్ని ఎత్తుకుని ఉన్నప్పుడు ఒక్కోసారి ఎవరన్నా బయట నుంచి వెళుతూ వాళ్ళ వచ్చి అలా చూడగానే వాళ్ళు కొవ్వును కేక పెడతారు కారణం అదే అలానే వాడు దుర్మార్గుడా అలా కాదు వాడు ఎక్కడెక్కడ సంచరించి వచ్చాడు ఎవరెవరితో వాడి సంపర్కం ఉన్నది వాడి మీద ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి అవి సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది బాగా పసిపిల్లలు పసికందులు వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది అది అంచేత వీడు ఫైనల్గా ఏం చేయడానికి పూనుకున్నాడయ్యా అంటే వాడి బ్రహ్మాస్త్రం కూడా పని చేయలేదు కదా మరి అంచేది ఏమిట్రా అంటే దీనికి దిగాడు ఇది చేసుకుని పోతే అవతలకి అంటే ఏమిట్రా అంటే రేసులో వెళుతూ మనం ముందరికి వెళ్ళలేకపోతే ముందర వెళుతున్నాం వాడిని కళల్లో కాలు వేసి టక్కని పడేయడం ఆ టెక్నిక్ అయినా చేతవాలంటారు కనీసం నువ్వు పరి నువ్వు చదువుకుని కష్టపడి పని చేసి ఆడ పరీక్ష రాయాలి నువ్వు నీ వల్ల కాలేదంటే కనీసం అవతల పక్క వాడిది కాపీ అయినా కొట్టాలి లేదంటే ఎవడైతే వ్రాయగలుగుతున్నాడో వాడు రాయనీయకుండా వాడిని ఏదో చెయ్యాలి కదా దట్ ఈస్ బాట్ ఈస్ ఇంపార్టెంట్ అందుకని చివరికి లాస్ట్ స్టేజ్కి వాడు ఏం అంటే ఇలా ఒక బ్యూటిఫుల్ స్కీమ్ వేశాడు ఏమిటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టి ఇక వాళ్ళ యుద్ధం అనవసరం అన్న ఒక మాట వాళ్ళ మైండ్లోకి తీసుకువచ్చి నిర్వీర్యులను చేసి వాళ్ళని ఓవర్ పవర్ చేసేందుకు ఈ దిక్కుమాలిన ఈ అభిచార హోమం అనే కార్యక్రమాన్ని వాడు మొదలుపెట్టాడు రాఘవశ్చాపి తం రాక్షస సాం శృత్వా సంగ్రామ నిర్ఘోషం జాంబవంతం రాక్షసులు వానరులు వనర్చిన విస్తారముకు సంగ్రామ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు తన సమీపంలోనే ఉన్న జాంబవంతుని అడిగాడు సౌమ్య నూనం హనుమత క్రియతే కర్మ దుష్కరం శ్రూయతే హిథాీమ సుమహన్ ఆయుధస్వన తగ్గకూరు సాహాయ్యం స్వబలేనాభి సంవృత క్షిప్రం వృక్షపతే తస్య కపి తపిశ్రేష్టస్ యుధ్యత ఓ బుద్ధిశాలి భయంకరములైన అత్యద్భుతములగు ఆయుధముల యొక్క ధ్వనులు వినిపిస్తున్నాయి హనుమంతుడు నిశ్చయంగా దుష్కరములైన యుద్ధకృత్యములను నిర్వర్తించుచున్నట్లు అనిపిస్తోంది కనుక ఓ భల్లూకరాజా వెంటనే నీవు నీ బలములతో గూడి అక్కడికి వెళ్ళు యుద్ధములర్చుచున్న కపివరుణకు సహాయపడు అన్నాడు స్వేనా నీకేన సంవృత ఆగచ్చత్ పశ్చిమం ద్వారం హనుమాన్యత్రనర అధాయాంతం హనుమంతం దదర్శ్చి వానరీకృత సంగ్రామై సంవృతం ఆదేశాన్ని అనుసరించి భల్లోకరాజు సేనలను తీసుకుని బయలుదేరాడు పశ్చిమ లంకా నగర్ ద్వారమునకు బయలుదేరాడు ఇంతలో జాంబవంతుడు మార్గమధ్యమున తనకు ఎదురుగా వస్తున్న హనుమంతుణ్ణే చూశాడు వాళ్ళంతా యుద్ధం చేసి అలసిపోయారు సీతాదేవికి సంభవించిన ఆపదను స్మరించుచూనిట్టూచుచున్నవారును ఆ వానరులు అందరూ మారుతి చుట్టూ ఉన్నారు పాపం దృష్ట్వా పథి హనుమాచము నీలమేఘనిభం భీమం సతేన హరి సైన్యేన సన్నికర్షం మహాయశా శీఘ్రమాగమ్య రామాయ దుఃఖితో చెప్పాడు పాపం హనుమంతుడు ప్రేక్షతాం ప్రేక్షత జఘా నృదయం సీతాం ఇంద్రజిద్వణాత్మజ ఉద్భ్రాంత చిత్తస్థా దృష్ట్వా విషణోహం అరిందమా భవతో వృత్తం విజ్ఞాపతుమాగత ప్రభూ రణరంగమ యుద్ధమనర్చుచున్న మా వ్యదుటనే రావణసుతుడైన ఇంద్రజిత్తు చోకించుచున్న సీతాదేవిని చంపేశాడయ్యా ఓ శత్రుసూదన ఆ స్థితిలో ఆమెను గాంచి మిగుల భ్రాంతికి లోనై విచారగ్రస్తుడనైతిని ఆ వృత్తాంతమును మీకు నివేదించుటకై ఇక్కడికి వచ్చాను అన్నాడు తశ్చద్వచనం శ్రుత్ రాఘవ శోకమూర్ఛి నిపపాతా భూమౌ ఛిన్నమూలైవద్రుమ తం భూమౌ దేవసంకాశం పతితం ప్రేక్ష్య రాఘవం అవిపేతు సముత్పత్తి సర్వర్వర్వర్వర్వతపి సత్తమా అసించలిలైశ్శైనం పద్మోత్పలగంధి పదహంతం అనాసాజ్యం సహసాగ్నిమివక్షిఖం శ్రీరాముడా మాటలు విని శోకవ్యాకులుడయ్యాడు నరికేసిన వృక్షంలాగా నేలపై పడిపోయాడు దైవ సమానుడైన రఘురాముడు భూమిపై పడిపోగా చూసి కపివరులు అందరూ ఒక్క యుదుటున ఆయన చుట్టూ చేరారు దరిచేర రాని రీతిగా ఉవ్వెత్తుగా ప్రజ్వలించుచున్న అగ్ని మీద వలె ఆ స్వామిపై పద్మోత్పల గల జలములను చల్లారు మిగుల ఉన్న లక్ష్మణుడు మిక్కిలి దైన్యంతోనున్న ఆ రామప్రభువును కౌగులించుకుని అర్థవంతంగా సహేతుకంగా ఇలా అన్నాడు జమన్నాడయ్డే తం లక్ష్మణోధ బాహుభ్యా పరిష్పజ్య సుదుఃఖి ఉవాచ రామం అస్వస్థం వాక్యం హేవ్వర్ధ సంయు శుభే వర్త్మని తిష్టంతం యజితేంద్రియమ్ అనర్థేభ్యో నక్నోతి రాతుం ధర్మో నిరర్ధక భూత స్థావరాణం చంగమానా దర్శనం యథాస్తి తర్మస్ నాస్తితి మే మతి పూజ్యుడా కైక రాజ్యాధికారము నుండి నిన్ను దూరమునర్చినను ఏమాత్రమును కలత చెందని జితేంద్రియుడవు నువ్వు అంతేకాదు పితృవాక్య పరిపాలనాది ధర్మములను ఆచరించుటలో నీవు నిరతుడవు అట్టి నిన్ను ధర్మము ఇట్టి ఆపదల నుండి కాపాడలేకున్నది కనుక ఇట్టి అనర్ధములలో ఆదుకొనలేని ఆ ధర్మము నిరర్ధకం ప్రత్యక్షము అనుమానము శబ్దము అనునవి ప్రమాణత్రయము అంటే ప్రత్యక్షం అంటే ఇంద్రియ అయ్యేది అనుమానం అంటే కార్యకారణ సంబంధం శబ్దము అంటే వేదశాస్త్రాదులు అనేవి ప్రమాణత్రయాలు ప్రమాణత్రయము చరాచరాత్మకమైన ఈ సమస్త జగత్తు ఇంద్రియ గోచరం కావున ప్రత్యక్ష ప్రమాణము ద్వారా వీటిని తెలుసుకొనగలుగుచున్నాము కానీ ధర్మాధర్మ విచక్షణ ప్రత్యక్ష ప్రమాణమునకు అతీతము కార్యకారణ సంబంధమును బట్టి అనుమాన ప్రమాణము బోధపడుతుంది ధర్మము సత్ఫలితములను అధర్మము ఆ అనర్ధములను తెచ్చిపెట్టును కానీ ధర్మాత్ముడవైన నీవు ఇట్టి కష్టముల పాలవుటను బట్టి ధర్మము అనున్నది లేదని నా అభిప్రాయం అన్నాడు అంటే లక్ష్మణుడు ఏముంది ఇక్క ఇంత జరిగిపోయాక ఈ ధర్మము సత్యం ఏంది ఇవంతా ఏమిటన్నట్టుగా చెప్పాడు పాపం యథైవ స్థావరం వ్యక్తం జంగం తథావిధం నాయమర్థస్ తథాయుక్తత్వద్విధోన విపద్యతే ये धर्मों भवेद भूतो रावणो नरकम व्रजेद भवाश्च धर्मजुक तो वही न इवं तस्य च व्यसनाभावाज व्यसनम च गतेत वही धर्मों भवत ज्दर्मस्चा परस्पर विरोधी नो నోజు కొనని వృక్షాది స్థావరముల వలె పశుపక్షాది జంగమములు కూడా సుఖంగా నున్నట్లు తోస్తున్నాయి కానీ ఉన్న చోట తప్పక సుఖ సుఖలాభములు ఉండునని చెప్పుటకు వీలు లేదు ధర్మము సుఖలాభదాయకమని వక్కాణించినచో నీ వంటి ధర్మాత్మనకు ఇట్టి అనర్థములు కలుగురాదు కదా అధర్మము వలన అనర్ధములు తప్పవనుకున్నచో రావణుడు స్నకయాతనలను పొందియే తీరాలి కదా అలాగే ధర్మాచరణము వలన తప్పక సుఖలాభములు ప్రాప్తించుననుకున్నచో ధర్మ నిరతుడమైన నీకు ఇట్టి ఆపదలు కలుగరాదు కదా కానీ రావణుడు ఎట్టి దుఃఖములను పొందుటలేదు నీకు ఆపదలు పరంపరగా వస్తున్నాయి దీనిని బట్టి చూడగా ధర్మాధర్మ ఫలములను కూర్చి ఇంతవరకును పేర్కొని రీతిగా గాక విరుద్ధముగా సంభవిస్తున్నాయి అనగా ధర్మము అధర్మ ఫలమును ఫలములను అధర్మము ధర్మ ఫలములను కలిగించున్నుట స్పష్టమవుతోంది కదా అన్నాడు మీ అందరికీ బాగా అడిగాడు రా అన్నమాట ఇప్పటికే వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఈ కలికాలంలో ఇదే ఎక్కువ కనిపిస్తుంది న్యాయము ధర్మము అని వెళితే ఇదా నాకు వచ్చేది అనుకునేవారు మెజారిటీలో ఉంటారు టైమ్ ఈజ్ మనీ దిస్ ఈస్ దిస్ దిస్ ఇస్ దాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్ కమాన్ వేసుకోండి జేబులు జాబ్ సాటిస్ఫాక్షను జాబ్ సాటిస్ఫాక్షను రెండు పెట్టుకోండి వెళ్ళిపోదాం ముందరికి ఏమిటి ఉపయోగం న్యాయం ధర్మం అనుకుంటే ఏం మిగిలింది ఏమొస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను అదిగో నా పక్కనే జూబ్లీ హిల్స్లో రెండు ఫ్లాట్స్ కొన్నాడు నేను ఎందుకు ఇలా ఉండాలి ఏమి ఇచ్చాడు నాకు భగవంతుడు ధర్మం ఏమి ఇచ్చింది న్యాయం నేకి నాకు నాకు న్యాయం చేసిందా ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏది ఇవన్నీ మామూలుగా इु घंटल अंदर की कलगे प्रश्न ले धर्मेणोपलधर्मंधर्म चाप्यधर्मत यदर्मेण युज्येहुए ये धर्म प्रतिष्ठि यदि धर्मेण युनाधर्मदय जना धर्मेण चरता चा भलम भवेत వివర్ధంతే వివర్ధన్ేయధర్మః ప్రతిష్ఠిత క్లిష్యంతే తస్మాదేతౌ నిరర్ధక ధర్మాచరణము వలన ధర్మఫలములు అధర్మమును అనుసరించినచో అధర్మ ఫలము కలుగొట్టయే నిజమైనచో అధర్మమునకు పాల్పడిన రావణాధులు ఫలములనే పొంది ఉండాలి కదా అధర్మ మార్గమున నడుచుకుని వారు మాత్రము ధర్మమునకు దూరమవుతారు ధర్మ మార్గమును ప్రవర్తించేటి వారికి ధర్మఫలములే లభించును కానీ లోకములు అధర్మ పరులకు సంపదలు వృద్ధి చెందుచున్నవి ధర్మశీరులకు క్లేశములు ప్రాప్తించుచున్నవి కావున ఈ ధర్మాధర్మముల చర్చలు నిరర్ధకములు అన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే రామాయణ కాలంలోనే ఈ మాట చెప్పారు ఆ ప్రశ్నని బయటికి లాగారు ఇప్పుడు ఎవరన్నా న్యాయం ధర్మం గురించి మాట్లాడితే ఆ నువ్వు రామాయణ కాలం మాట్లా అలా ఏం లేదండి రామాయణ కాలంలో కూడా లక్ష్మణుడు ఇటువంటి పరిస్థితుల్లో సూటిగా లేవతేసాడు ఆ చర్చని ఎస్ ఏ క్రిటికల్ పాయింట్ నో డౌట్ అబౌట్ దెస్ అంటే ఏమిట్రా అంటే ఇక్కడ కాంటెక్స్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ వాడు మాయాన్ని సృష్టించి అభిచార హోమం దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కసారి ఉద్రేకపరిచాడు హీఈస్ ఫోర్సింగ్ ఎర్రర్స్ చాలా గొప్ప టెన్నిస్ ప్లేయర్స్ని కానీ గొప్ప క్రికెట్ బౌలర్స్ కానీ వాడిని కూర్చోబెట్టి అడిగితే బాగా సక్సెస్ పొందిన వాళ్ళు ఎవర్రా అంటే ఊరికే ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్తో ఆడిన వాళ్ళు కాదు ఎక్కువగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడుతూ ఆపోనెంట్ చేత తప్పు చేయించడం ఫోర్సింగ్ ఎర్రర్స్ ఇన్సైడ్ ది ఆపోనెంట్ ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రాణిస్తారు నా ఆ పనికి పూనుకున్నాడు ఇంద్రజిత్ ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి దోస్ ఆర్ ఫాలోయింగ్ దిస్ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ దే విల్ రిమెంబర్ నాగబంధం చేసినప్పుడు శరబంధములతో వీళ్ళని పడేసినప్పుడు వాళ్ళు అలా ఉండిపోయారు కావాలని అలా కాకుండా వాళ్ళు వేరే పద్ధతిలో ఏమి కానొట్టుగా యుద్ధం చేస్తే అక్కడ వాళ్ళ ధర్మాన్ని తప్పినట్టు అవుతారు కాబట్టి హీ ట్రై టు ఫోర్స్ వన్ ఎర్రర్ దేర్ అది జరగల దానికి సంబంధించిన ధర్మాధర్మములు ఆ ప్రాపర్టీ ఏమిట్రా అన్నది గరుత్మంతుడు వచ్చాడు దానిని పక్కకు తీశాడు అది ప్యారలల్గా రన్ అయ్యే ఒక సిస్టమ్ అది దానిని మానవులుగా వచ్చి ఉల్లంఘించే ప్రయత్నం చేయలే వాళ్ళు అక్కడ టెస్ట్ చేశాడు ఇంద్రజిత్తు చాలా గొప్ప యుద్ధం ఇంద్రజిత్తుది సైకలాజికల్ ఫిజికల్ రెండు ఉన్నాయి అండ్ థర్డ్ డైమెన్షన్ ఏమిట్రా అంటే ఆ యుక్తి పన్నడంలో చాలా గొప్ప యుద్ధం ఇంద్రజిత్తుది అంటే మనిషి అన్ని విధాలుగా జాగరూకుడై ఉండాలి వాటితో యుద్ధం చేయాలంటే ఇప్పుడు రెండోసారి ఇక్కడ ఏమిట్రా అంటే వీళ్ళు దేనినైతే స్ట్రెంగ్త్గా నిలబెట్టుకుని ఇది మా స్ట్రెంగ్త్ అని వచ్చి నిలబడి యుద్ధం చేస్తున్నారు ఆ స్ట్రెంగ్త్నే వాళ్ళు క్వశ్చన్ చేసే ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి చూడండి లక్ష్మణుడు ఏమడిగాడు క్వశ్చన్ ఏంటి ధర్మం ఏముంది దానిలో అన్నాడు వేర్ హాస్ అసలు వాళ్ళిద్దరు ఉన్నదక్కడ దేనికి ధర్మం వలనే ఉన్నారు అక్కడ వరకు సక్సెస్ పొందాడు వాడు మీరు నిర్వీర్యులవ్వచ్చు లేదంటే ఒక్కోసారి మీకు సంతాపం కలగవచ్చు బాధ కలగవచ్చు ఆవేశం రావచ్చు ఆందోళన కలవచ్చు కలగవచ్చు ఆవేదన కూడా మీకు రావచ్చు కానీ ధర్మాన్ని దైవాన్ని ఏ రోజు దూషించకూడదు అలా చేసే విధంగా అవతల పక్కవాడు ట్రై చేస్తాడు ఎందుకు అక్కడ నీకు దెబ్బ తగులుతుంది నీ స్ట్రాంగ్ పాయింట్ని వీక్ పాయింట్ చేసే ఒక ప్రయత్నం ఈ అభిచార హోమం శాస్త్రీయంగా అశాస్త్రీయంగా రెండు తెలిసిన వాడు అక్కడ ఇది గమనించాలి భారతంలో కూడా ధర్మరాజుకు చాలా క్లియర్గా చెబుతాడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదు అంటాడు మహాపాపం అంటాడు దైవం ధర్మమే కదా దైవం దైవం అంటే ధర్మదేవత ధర్మరాజు అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎందుకు నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అంటే కామన్గా మనందరం అనుభవించే పరిస్థితులు ఇవి అక్కడ ఆ స్టేట్ ఆఫ్ అఫేర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమిటి అన్న ఒక చిరాకు అందరికీ కలుగుతుంది ఆ దృశ్యాన్ని ఎంత బ్యూటిఫుల్గా చిత్రీకరిస్తున్నాడో మహర్షి చూడండి వజంతే పాపకర్మాణో యజ్ఞర్మేణ రాఘవ వధకర్మ హతో ధర్మస్ హత కం వధిష్యతి రఘురామ పాపకర్మలకు పాల్పడేటి వారు అధర్మము చే బాధింపబడినచో ధర్మాధర్మములు క్రియారూపములు అగుట వలన ఆది మధ్యాంతములు మూడు క్షణముల వరకే ఉండును నాలుగో క్షణంలో ఆ క్రియ నశిస్తుంది అట్లు నశించిన ధర్మాధర్మ క్రియలు ఎవరిని వధించును అథవా విహితేనాయం హన్యతే హంతివా పరం విధిరాలిప్యతేన నస పాపేన కర్మణ అదృష్ట ప్రతికార్యత వ్యక్తే నాసత సత కథం శక్యం వరం ప్రాప్ ధర్మేర్షణి సత్సాముఖ్య నాస్యావ కించయా యదీదృశం ప్రాప్ తస్మాత్సన్నోపద్యతే అట్లుగాక విధ్యుక్తముగా ఆచరించడి శ్యేనయాగాది కర్మముల వలన చంపబడినను లేక చంపినను ఆ హత్యాదోషము విధికే చెందును పాపకర్మతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు శత్రుశూధన ధర్మాధర్మములు అచేతనములు కనుక ప్రతిక్రియ చేయుటకు వాటికి శక్తి లేదు అది అవ్యక్తము అసత్తుతో సమానము అట్టి ధర్మము ద్వారా పాపాత్ముడు వజ్ర వజరూప ఫలమునకు ఎట్లు గురియగును సత్పురుషులలో శ్రేష్ఠుడా సత్కర్మ జనితమైన అదృష్టము శుభమే అయినచో నీకు అశుభం లేక ఆపద కలుగునే కలగదు కదా నీకు ఇలాంటి ఆపద వచ్చి పడింది కాబట్టి సత్కర్మ వలన కలిగేటి అదృష్టము శుభప్రదం అనుమాట అసమంజసము అసమంజసము అన్నాడు అధ్యయనం చేసింది చిన్నప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్న ఫిలాసఫీ అంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని వేస్ట్ అయ్యా బాబు ఇదంతా అన్నట్టుగా చెప్పాడు ఏముంది వేదాంతంలో నథింగ్ నేతి బీరకాయ వేదాంతం ఇది ఏమీ లేదయా పక్కన ఇంకా అన్నాడు అంటే పాపం ఆయనలో కలిగిన ఆవేదన అటువంటిది అథవా దుర్బల క్లీబో బలం ధర్మోను వర్తతే దుర్బలో హృత మర్యాదో హృతమర సేవ్యే మతి బలస్ పరాక్రమే ధర్మం యథా ఉత్సృజర్మే తలే అధచేత్ సత్యవచనం ధర్మకిల పరంతపా అనుతస్వయ్య దుర్బలమై కార్యసాధనకు అసమర్థమైన ధర్మము పౌరుషమును అనుసరించును అట్టి స్థితిలో దుర్బలమై ఫలదాయకము కానీ ధర్మమును ఆశ్రయించుడయుక్తము కాదని నా అభిప్రాయము కార్యసాధన విషయమున ధర్మము పౌరుషమునకు ఉపకరణమైనచో అట్టి ధర్మమును పెట్టి పురుష ప్రయత్నమునే నమ్ముకునాలి ఇంతకుముందు ధర్మమే ముఖ్యమని దానిని ఆశ్రయించినట్లు ఇప్పుడు పురుష ప్రయత్నము మీదనే ఆధారపడము మొదట మన తండ్రి జ్యేష్ఠ పుత్రుడవైన నిన్ను రాజ్యములకు పట్టాభిషిక్తుని చేయుదునని సమస్త ప్రజల సమర్థమును ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కానీ ఆయన ఆ మాటకు కట్టుబడక నీయందు దయలేని వాడై నిన్ను వనములకు పంపించేశాడు నీవును మొదట ఆయన పలికిన వచనములకు బద్దుడవుగాక అనగా రాజ్యాధికారమును స్వీకరింపక వనములకు ఎలా వచ్చావు దీనిని బట్టి నీవు పూర్తిగా సత్యవచనమును పాలింపలేదని అనిపిస్తోంది కదా అన్నాడు స్మత్వాని రాఘవా ధర్మమునకు అధర్మమును ఆచరింపరాదు అధర్మమునకు ప్రాముఖ్యమిచ్చినచో ధర్మమును కూర్చి పట్టించుకొనరాదు శతకృతువైన ఇంద్రుడు విశ్వరూపముని హతమనర్చి తరువాత యజ్ఞమును ఆచరించాడు అతడు అధర్మమునకు అనగా మునిహత్యకు ప్రాధాన్యమునిచ్చియున్నచో కాడు కదా మమచేదం మతం తాత ధర్మోయమితి రాఘవ ధర్మమూలం త్వయా ఛిన్నం రాజ్యం తదా అర్ధేభ్యోహిభ్య సంవృత్తేతస్త క్రియాసర్వా ప్రవర్తన్ పర్వత్య ఇవాపగా అర్ధేన హి వియక్త్యాల్పతేజసే క్రియా సర్వా గ్రీష్ కుసరితోయ ఒక యజ్ఞమును ఆచరించుటయే అనగా ధర్మాచరణమే ముఖ్యము అనుకుని నచో మునిహత్య గు పాల్పడియుండెడివాడు కాడు అధర్మముతో గూడిన ధర్మము కర్తను నశింపజేయును అందువలన రఘురామ మానవుడు తనకు నచ్చిన రీతిగా అవసరమును బట్టి పురుషార్థమును ఆశ్రయించుటయే యుక్తము రాఘవా సమయానుసారంగా ధర్మమును గాని పురుషార్థమును గాని ఆశ్రయించుటయే కర్తవ్యము అని నా అభిప్రాయము ఆనాడు నీవు రాజ్యాధికారమును ద్వారా ధర్మము యొక్క మూలమునే విచ్ఛేదమునర్చితివి పర్వతము నుండి నదులు ఆవిర్భవించి వృద్ధి పొంది ప్రవహించినట్లు వివిధ విధానములలో సమకూరి వృద్ధి పొందిన సంపదల వలననే లోకములో దానాది సమస్త కార్యములు ప్రవర్తిల్లుచున్నవి గ్రీష్మ నందలి చిన్న చిన్న నదులు ఎండిపోయినట్లు మందబుద్ధి అయి అర్ధవిహీనుడైన పురుషుని కార్యములన్నీ నువ్వు దెబ్బతింటాయి సుఖగామ సుఖైధిత పాపమాార్వతే కర్తుం తో దోష ప్రవర్త సుఖములలో పుట్టి పెరిగిన వాడు ప్రాప్తించిన సంపదలను పోగొట్టుకొని మరలా ఆ సుఖములను పొందగోలిన వాడి వివిధములకు పాపకృత్యములకు పాల్పడతాడు అలా ఆ కారణంగా పలు విధములకు శిక్షలు అనుభవింపవలసి వస్తుంది యశార్ధాస్తస్య మిత్రాన్ని యశార్థాస్త ఉమాన్ లోకే స బుద్ధిమాన్ మహాభోగో ధనము గలవానికి ఎక్కువ మంది మిత్రులు ఏర్పడతారు బంధువులు అధిక సంఖ్యలో వచ్చి అతని చుట్టూ చేర్తారు అతడు సత్పురుషుడుగా పండితుడుగా కొనియాడబడుతా పడతాడు ధనవంతుడు పరాక్రమశాలిగా సూక్ష్మబుద్ధి గలవాడుగా పేర్కొనబడతాడు అతడే భాగ్యశాలిగా గుణవంతుడుగా పొగడబడును अदश्यते परित्यागे दोषा प्रव्याहृता मया राज्य मुसृजता वीर ये यस्यार्था धर्म कामार्था तस्य सर्वं प्रदक्षिणम् अधरेनार्थ कामेन नार्थ शक्यो विचिन्वता हर्ष कामश्च दर्पश्च धर्म क्रोध शमो दमः अर्थात् सर्वाणि प्रवर्तन्ते नराधिपा महावीरा రాజ్యమును పరిత్యజింపవలనని నీవు ఎందులో సంకల్పించావో నాకు తెలియదు నేను మాత్రం పరిత్యాగము వలన సంభవించడి దోషములను స్పష్టంగా చెప్పాను ఆ రోజు సంపదలు గలవానికి ధర్మార్థ కామములు తప్పక సిద్ధిస్తాయి నిర్ధనుడు అర్ధకామములను ఆశించి ధనార్జన కొరకు పూనుకోనినను అతడు అతడు తగిన శ్రేయస్సును పొందజాలడు మహారాజా సంపదలు గొలవానికి హర్షకామములు దర్పము ధర్మము క్రోధము శ్రమధమాదులు అభివృద్ధి చెందుతాయిషాం నశ్చయం లోకశ్చరతాం ధర్మచారిణాం తీర్థాస్వయ్యన దృశ్యంతే దుర్దినేచు యథాగ్రహా సంపదల ఎడ అనాదారము చూపుచూ కేవలము ధర్మమునే ఆదరించువానికి ఆకాశము మేఘములచే కప్పబడినప్పుడు సూర్యాదిగ్రహముల వలె ఐహికసుఖములు అదృశ్యములౌత అనగా ఐహిక సుఖములు దక్కవో త్వయి ప్రవ్రాజితే వచనే స్థితే రక్షసాపహత భార్యా ప్రాణై ప్రియతరా తమ తద్య విపులం వీరదుఃఖం నింద్రజితాం కర్మణ వ్యపనేష్యామి తస్మాదుతిష్ట రాఘవ ఉత్తిష్టనరసాదూల దీర్ఘబాహో దృఢవ్రతకిమానం మహాత్మానమాత్మానం నావబుధ్యసే అయమనఘ తోదిత ప్రియార్థం జనకసు నిధనం నిరీక్షుష్ట సహజరధాం సరాష్ట్రసేంద్రాం భృశమిషుభిర్వినిపాతయామిలంకాం మహావీర పితృవాక్య నిరాదరము చూపి అడవుల పాళయ రాజ్య దోష ఫలితంగా నీకు బహిప్రాణమైన నీ భార్య రావణాసురుడి చే అపహరింపబడినది ఇంద్రజిత్తు తీరని దుఃఖం తెచ్చిపెట్టినాడు నా శౌర్య పరాక్రములు చేయదాని నేను తొలగిస్తాను అందువలన చింతను వీడిలే పురుషోత్తమ నీవు సత్యవ్రతనిష్ఠ గలవాడు నీవు సత్యవ్రతనిష్ఠ గలవాడవు అత్యంత బాహుబల సంపన్నుడవు అయినను నీ బుద్ధిబలమును శౌర్య సాహసములను ఎలా విస్మరించుచున్నావు లే పుణ్యపురుష నీ చింతను దూరము నర్చి పురుషార్థము వైపు నీ మనస్సును మళ్లించుడ ద్వారా నీకు ప్రియమును గూర్చుటంతవరకును నేను ఇట్లు ప్రసంగించి ఉన్నాను జానకీదేవి యొక్క మృత్యువార్తను విని కోపంతో నా హృదయము మండిపోతోంది కనుక రథాష్పగజ బలములతోనూ రాక్షసశ్రేష్ఠులతోడను రావణునితోడను ఉన్న లంకను నా బాణముల ద్వారా నాశనం చేస్తానన్నాడిత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే త్యశీతి తమసర్గ యాదృచ్ఛికమో లేక మరో కారణమో తెలియదు ఇవాళ స్టార్టింగ్లో అయోజకాను గురించి చెప్పుకున్నాం అక్కడ వస్తుంది ఇదే విషయం ఇదే చర్చ వచ్చింది అక్కడ లక్ష్మణుడు ఇవే మాటలను అడుగుతాడు రాజుగారి మొదటి కుమారుడికి కదా రాజ్యం చెందాలి అది కదా ధర్మము దానిని వైలేట్ చేసినప్పుడు అది ఏ కారణం వలనైనా కూడా దాని ఎందుకు ఒప్పుకోవాలి అంటూ ఇలా బయలుదేరాడు ఆ రోజు చాలా డీప్గా డిస్కషన్ సాగింది అక్కడ అది నివురుగప్పిన నిప్పులా అలా లోపల ఉండిపోయింది ఆ రోషం లక్ష్మణుడికి సరే శ్రీరాముడు చాలా చెప్పాడు ఇలా అలా అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు చివరిగా ఆయన వెంట వచ్చాడు చివరి దాకా వచ్చాడు ఇక్కడ ఇక అయితే యుద్ధం చేస్తున్నామో అది అది వేస్ట్ కదా అంచేత ఒక్కసారి ఆయన ఆ దాగి ఉన్న లేటెంట్గా ఉన్న హీట్ మొత్తాన్ని ఒక్కసారి బయటికి వదిలేశాడు వదిలేసి ఇహలే ఇహ చూసుకుందాం వాళ్ళ సంగతి అయిపోయింది కదా మనకి ఏం లభించింది కానీ వాళ్ళని సంహరించడం అయినా చేయాలి కదా అంచేత శ్రీరామురచ్చుట్డుడుడు రామమాశ్వాసయేతు లక్ష్మణే భ్రాతృవత్సే నిక్షిప్య గుల్మాన్స్వస్థానే త్రాగచ్చిభీషణ నానా మాతంగైరి నీలాంజనయాకారైమాతంగైర్వయూధప సోగమ్య మహాత్మానం రాఘవం శోకలాలసం బనరాంశే దృశే బాష్పరయాకులేన్ రాఘవంచ మహాత్మానం మహాత్మానం ఇక్ష్వాగుకులనందనం దదర్శ మోహమాపందం లక్ష్మణశ్యాంకమాశ్రితం వ్రీళితం శోకసంతప్తం దృష్ట్వా రామం విభీషణ అంతర్దున దీనాత్మా కిమేతదితి సోబ్రవీత్ అపారమైన సోదర ప్రేమగల లక్ష్మణస్వామి శ్రీరాముని ఇలా ఓదార్చుస్తూ ఉన్నాడు ఇంతలో భీషణుడు వానర సైన్యములను వాటి వాటి స్థానములలో నిలిపి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు వివిధములగు ఆయుధములను ధరించి నలుగురు సచివులతో ఉన్న విభీషణుడు కాటుక కొండల వలెనున్న మదపు టేనుగులతో గూడిన గజరాజు వలె ఒప్పు అప్పుడు మహాత్ముడైన లక్ష్మణుడు శోక నిమగ్నుడై ఉండుటను గమనించాడు కన్నీరు గారుస్తూ దిక్కుతోచని స్థితిలోనున్న వానరులను చూశాడు ఇచ్వాగువంచవర్ధనుడు మహాత్ముడు అయిన శ్రీరాముడిని కూడా దర్శించాడు అప్పుడు ఆ ప్రభువు మోహయోషుడై లక్ష్మణు యోడిలో ఉన్నాడు దుఃఖంతో కృంగిపోవుచున్న శ్రీరాముణ్ణి చూసి విభీషణుడు మనస్సులోనే బాధపడుతూ దైన్యంతో ఏమిటిది అన్నాడు విభీషణముఖం దృష్ట్యా సుగ్రీవం తాశ్చ లక్ష్మణోవాచమందార్థం ఇదం బాష్ప మందార్థం లక్ష్మణుడు విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి అక్కడనున్న వానర యోధులను చూస్తూ తడిపెట్టి క్లుప్తంగా ఇలా అన్నాడు హతాం ఇంద్రజిత సీతాం ఇహ రాఘవ హనుమద్వచనాత్ సౌమ్య తతో మోహముపాగత సౌమ్యుడా ఇంద్రజిత్తు సీతాదేవిని హతమనర్చిన వార్తను హనుమంతుని ద్వారా వినినంతనే శ్రీరామచంద్రుడిలా దుఃఖితుడయ్యాడయ్యా కథయంతంతు సౌమిత్రిం సన్నివర్య విభీషణ పుష్కలార్థమిదం వాక్యం విసంగం రామమబ్రవీత్ లక్ష్మణుడిలా పొలుకుచుండగా మధ్యలోనే ఆయనను వారిస్తూ విభీషణుడు శోకమగ్నుడై ఉన్న రఘురాముడితో ఇలా అన్నాడు అంటే మనుజేంద్రార్త యుక్తం చ హనుమత హనుమతమహం మన్యే సాగరస్యవ శోషణం అభిప్రాయం తు జానామి రావణశ్చురాత్మన సీతం ప్రతి మహాబాహో కరిష్యతి కరిష్యతిచ్యమానస్సు బహుశో మయా మితికీర్షుణా వైదేహీం ఉత్సస్వేతి తృతవాన్ వచే నేదేన కుధ సా ద్రష్ుమపి శక్యేత నైన్ కిత్ మాయామయీ మహాబాహో తాం విద్ధి జనగాత్మజాం వానరান্ మోహయిత్వా దుప్రదయత సరాచసః చైత్యం నికుంవిళాం నామయత్ర హోమం కరిష్యతి మహారాజా ఆర్తుడయున హనుమంతుడు చెప్పిన విషయము సముద్రము ఎండిపోవుట వలే సత్యము కాదని నేను తలంచుచున్నాను అన్నాడు స్క్రీన్ ప్లేలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలా ఎంటర్ అవుతుంది లక్ష్మణుడు ఇప్పుడు వేదాంతంలోకి వెళ్ళిపోయి ఆఖరికి రకరకాల మాటలు చెప్పేసి ధర్మం అధర్మం ఏమైదంతా చెప్పేశాడు లేమన్నాడు ఇవ్వ యుద్ధం చేద్దాం పదన్నాడు లంక మొత్తం నాశనం చేసేద్దాం ఏముంది ఉపయోగం ఏముంది అని చెప్పిన ఆఖరి జరిగింది ఇదే కదా నేను అన్నది జరిగింది ఏమిటి ఉపయోగం మనకి ఏం ఏం లభించింది మనకి అని చెప్పి చేశాడు ఇంతలో విభీషణుడు వచ్చాడు శ్రీరాముడు ఏం మాట్లాడలేదు వచ్చి ఏం జరిగింది ఏమిటి ఇలా ఉన్నారు తడి పెట్టున్నాడు ఆంజనేయుడు అంటే లక్ష్మణుడు చెప్పాడు హనుమంతుడు ఇలా చెప్పాడయ్యా ఆ దుర్మార్గుడు ఇంద్రజిత్తు ఇలాంటి పని చేశాడు అని చెప్తుండగానే మధ్యలో ఆపేసాడు విభీషణుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు మధ్యలోనే ఆపేస్తారండి కొంతమంది పెద్దలు అంటే ఓహో ఈ ఇందులోకి పడిపోయారా మీరు ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను అనుభవించాను దీని మీద డిస్కషన్ అక్కర్లేదు దీనికి బాధపడక్కర్లేదు అంటూ ఇమ్మీడియట్గా ఏమన్నాడు ఆర్తుడై ఉన్న హనుమంతుడు చెప్పిన విషయం సముద్రము ఎండిపోవుట వలే సత్యము కాదని నేను తల తలంచుచున్నాను సముద్రం ఎలా ఎండిపోతుందండి సీతాదేవి సీతాదేవి విషయమున రావణుని ఆంతర్యమును నేను బాగా ఎరుగుదును ఆమెను చంపుట అతని లక్ష్యమే కాదు దురాత్ముడే అయినప్పటికీ అతడు ఆమెను ఎప్పటికి వధింపడు ఎల్లప్పుడూను అతని హితము కొరకే పడుచుండడి నేను సీతాదేవిని విడిచిపెట్టుము అని చెప్ ఎంతగానో రావణుని పలుమార్లు వేడుకొన్నాను అయినను అతడు నా మాటను లెక్క చేయలేదు ప్రతిమలాడుట వలన గాని దానోపాయముచే గాని భేదోపాయముచే గాని ఆమెను వశపరుచుకొనుట అసాధ్యము అట్టిచో దండోపాయముచే ఎలా సాధ్యము అంతేకాదు ఎవడైనను ఎట్టి మాయోపాయము చేతనైనను ఆమె వైపు కన్నెత్తి చూచుటయు అశక్యము మహాబాహు ఇంద్రజిత్తు వధించిన మాయా మాయాసీతగా ఎరుంగుము ఆ విధముగా వానరులను భ్రమకు గురి చేసి ఆ రాక్షసుడు తాను అభిచార హోమములను నిర్వహించుడకై తిరిగి నికుంభిలా చైత్యమునకు వెళ్ళాడు అర్థమైందా నీకు అన్నాడు అసలు ఎలాగో అలాగ సీతను లొంగ తీసుకోవడం కోసం ఇంత దుర్మార్గం పనిచేస్తున్నాడు వాడు దుర్మార్ దుర్మార్గపు పనిని రావణాసురుడు కూర్చున్నక్కడ నేను ఎంత ప్రతిమలాడుకున్నా సీతని వదిలిపెట్టని వాడు ఎలా వదిలిస్తాడయ్యా అంటే ఇది విషయం జీవితంలో రెండు విషయాలు సైమల్టేనియస్గా సాగుతాయి ఒకటి మాయా ఒకటి ఆ మాయకి లొంగుతున్న బుద్ధి లొంగకుండా ఇంకొక బుద్ధి ఈ మాయ అనేది కాన్స్టెంట్గా నడుస్తూ ఉంటుంది పక్కనే ప్యారలల్ నీకు ఆ విషయం తెలిసియున్న జ్ఞప్తికి రాదు ఎందుకు బుద్ధి ఏదైతే లొంగిపోతుందో దానికి మెమరీ పవర్ ఉండదు లొంగకుండా ఆహా సరే అంటూ ఇండిపెండెంట్గా సాగుతున్న బుద్ధి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంత కథ జరిగిన తరువాత లక్ష్మణుడికి కానీ సుగూరుడికి కానీ హనుమంతుడికి కానీ శ్రీరాముడికి కానీ జామవంతుడికి కానీ ఈ మాట ఎందుకు తట్టలేదు కారణం ఇది ఎంచేత అంటే మాయకి లొంగిపోయినప్పుడు ఆలోచన ఆ విధంగా సాగినప్పుడు దుఃఖం అన్నది అనివార్యంగా కలుగుతుంది ఆ కలిగిన దుఃఖం వలన సరైన ఆలోచన రాదు దానికి ఒక థర్డ్ పర్సన్ యొక్క ఇంటర్వెన్షన్ చాలా అవసరం ఆ పాత్రని నిభాయించవలసిన వాళ్ళు సరైన మిత్రుడు అందుకే బేకన్ అంటాడు మీకు ఎవరైనా ఉండొచ్చండి మీరు ఎంతైనా చేసుకోవచ్చు కానీ నీకు సరైన మిత్రుడు దొరక్కపోతే జీవితంలో యు బెటర్ క్విట్ ద స్టేజ్ అన్నాడు ఎందుకంటే ఇఫ్ యు హ్యావ్ ఎ ట్రూ ఫ్రెండ్ యూ డోంట్ నీడ్ మిర్రర్ నీకు చెప్తూ నీకు నచ్చనకపోయినా కూడా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది అట్ ద సేమ్ టైం అరే నువ్వు ఆ అనుభవంలోంచి వెళ్తున్నావు కాబట్టి నీకు అది కనిపించట్లేదు నాకు కనిపిస్తోంది కాబట్టి నేను చెప్తున్నాను ఇదిగో అని చెప్పేవాడు సరైన మిత్రుడు అంచేత ఇంత జరిగినప్పుడు వెంటనే ఈ ఆలోచన ఎందుకు మీకు రాలేదు అందరిని లొంగ తీసుకుని చూడండి వానరాన్ మోహయిత్వాతు ప్రతియాతస్థ రాక్షస చైత్యం నికుంభిళాం నామ యత్ర హోమం కరిష్యతి వాడు వానరులను భ్రమకు గురి చేసి ఆ రాక్షసుడు తాను అభిచార హోమములకు హోమములను నిర్వహించుడకై తిరిగి నిగుంభిలా చైత్యమునకు వెళ్ళాడు ఇది ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ అది అక్కడ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించాలి అంటే ఈ కార్యం ఇక్కడ జరగాలి అంచేత మీరు నిరుత్సాహంతో పడిపోవడం అనే ఏదైతే అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది వాడికి వాడి పనికి దోహదమవుతుంది అది అది అనేది హుతవాన్ ఉపయాతో హి దేవైరపి సవాసవై దురాధర్షోవచ్చవ సంగ్రామే రావణాత్మజ తేన మోహయత నూనమ్ ఏషా మాయా ప్రయోజిత విఘ్నమన్విక్షత వానరా పరాక్రమే సైన్యాస్త గామో యవత్ తన్న సమాప్యజేమ నరసాదు మిథ్యాసన్పమాగత సీదతే హి బలం సర్వ దృష్ట్వాం శోకకర్షితం హోమకార్యములను ముగించుకుని అతడు మరల యుద్ధరంగములను నిలిచినచో అప్పుడు అతనిని ఇంద్రాది దేవతలు సైతం జయించుట అసాధ్యం వానరులను భ్రమింపజేయుట ద్వారా అతడు వారి పరాక్రమములకు అడ్డుకట్ట వేయుటకై ఇట్టి మాయను ప్రయోగించాడు అతన్ని హోమకార్యములు ముందే మనము మన సైన్యములతో అక్కడికి వెళ్ళాలి పురుషోత్తమ ఈ అకారణ సంతాపమును వీడుము శోకముచే కృషించయున్న నిన్ను చూచి మన సైన్యమంతయు కృంగిపోవుచున్నది ఇహత్వం సత్వ సత్వసముశ్రి లక్ష్మణం ప్రేషయాస్మాభి సహ సైన్యానుకర్షిభి ఏషతం నరశార్దూలో రావణిం నిశిధరై త్యాజయుష్యతి తత్కర్మ తో మధ్యో భవిష్యతి తశైతే నిశితీష్ణా పత్రిపత్రాంగవాజిన పదత్రిణై వాసౌమ్యాశరా పశ్యంతి శోణితం తం సందిశ మహాబాహో లక్ష్మణం శుభలక్ష్ణం రాక్షస వినాశాయ వజ్రం వజ్రధరోధ ప్రభూ గుండెను దిటవు చేసుకుని ధైర్యం వహించి సేనా నాయకులతో గూడి ఉన్న మా వెంట సౌమిత్రిని కూడా పంపించు నరశ్రేష్ఠుడైన ఈ లక్ష్మణస్వామి తన నిషిత శరములచే ఇంద్రజిత్తు యొక్క హోమ కార్యములు ఆగిపోవునట్లు చేయగలడు అప్పుడు అతనిని చంపుట సాధ్యమగును తీవ్రములు వాడి అయినవి పక్షుల రెక్కల వలె వేగంగా సాగిపోగలవైన ఈ లక్ష్మణుని బాణములు క్రూరమైన పక్షుల వలె ఆ రావణుని ఆ రావణ సుతుని యొక్క రక్తమును త్రాగివేయగలవు మహాబాహు సౌమిత్రి తిరుగులేని బలపరాక్రమములు గలవాడు ఆ ఇంద్రజిత్తును హతమార్చుటై ఇంద్రుడు వజ్రాధమును వలే ఆయనను మాతో పంపుము అన్నాడు మనోజవరా న విప్రకర్షో రిపునిధనం ప్రతి కమతిసృజ రిపోర్వాయ వాణి అమర యథా మహేంద్ర సమాప్తర్మా హి స రాక్షసాధిపోవచ్చురాజుత్సాన సమాప్తకర్మణ భవేసురామయో మహాన్ పురుషోత్తమా శత్రువును హతమార్చు విషయమున కాల విలంబము చేయుటయుక్తంగా దేవతల శత్రువును నిహతు నిఘావించుటకై దేవేంద్రుని వలై ఇప్పుడు మన శత్రువైన ఇంద్రజిత్తును చంపుటకై అనుజ్ఞ రాక్షస యోధుడైన రావణ సూనుని యజ్ఞము పూర్తి అయినచో అతడు యుద్ధరంగమున సురాసురులకు సైతము అదృష్టుడు కాగలడు యుద్ధమునకు ఉపలాటపడుతున్న రాక్షసుడు హోమకార్యములను ముగించిన పిమ్మట అతనిని జయించుట దేవతలకు కూడా సంశయాస్పదమే అన్నాడు విభీషణుడు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే చతురశీతిమసర్గ శ్రీరామచంద్రశితారీజా సమస్త కళ్యాణుణాభిరా సీతముఖాంభోజంచీక నిరంతరం మంగళమాతనోతు సర్వ శ్రీకృష్ణాపణమస్